అది పుట్టింది నువ్వు పుట్టావు అది 5 గంటల నిద్ర లేదు నేను లేపుతాది 6 గంటల పాలు ఇస్తాది 7 గంటల పేడ ఇస్తాది మేము పడకలు చేస్తాం ఎల్ ఎల్ నీల్ తగలడు ఎల్ అబ్బాబ్బాబ్బాబ్బా ఏంటండి ఇది రోజు వాడిని తిట్టడమేనా చల్లారిందా మీకు చల్లారడమేటే చల్లార్లు తిడతాను అవసరమైతే కొడతాను ఆడికి జన్మనిచ్చిన బాబుని తిట్టడం నా జన్మకే ఒరే ఏడుకోండి ఏడుకోండి ఏంటండి దరిద్రం ముచ్చటగా ప్రసాదం అని పిలవకూడదు నీ బాబు పేరు ప్రసాద్ కనుక అలా పిలవాలా నేను పిలవను మా బాబు పేరు ఏడుకోండి మన ఇద్దరు బాబుల పేర్లు కలిపాడికి ఎట్టినప్పుడే మన మధ్య ఒప్పందం ఉంది రే పుత్రుడు ఏడుకోండిలో డాడీ సింపుల్ గా పని చేయకూడదు పిఈఎస్ ప్రసాద్ అని పిలవకూడదు బాగుంటుంది అలికేసిన పేడలో ఏట్రా పేరు అదే డాడీ పెంటా ఏడుకొండల సూర్య ప్రసాద్
ఈ తాత పేరు ఆ తాత పేరు రెండు కలిసి ఉన్నట్టు ఉంటాయి ఆ గొప్ప ఆలోచనరా నాకేరాలేదు పులో పంచేస్తారా ముద్దుగా పెంట అని పిలుస్తారా ఇంటి పేరును నిలబడద్ది చెప్పు పద ఎక్కడికి పొలానికి రా ఇయ్యాలి ఆదివారం వారానికి ఒకసారి ఇంటిని పది పొలంలో పని చేయాలి కుదరదు డాడీ ఈవేళ మా ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఎక్కడితే ఉద్యోగం పోతుంది అసలే మా ఆఫీసర్ మొండో డాడీ మరి ఆ మొండి నా కొడుకు చెప్పలేకపోయా నీకు శతమండి బాబు నా కొడుకు ఉన్నాడని వాడు వారానికి ఒకసారి పాడి పంట కార్యక్రమం పెడతాడని చెప్పాను డాడీ వినలేదు వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది డాడీ ఒరే నీ కోసం నీ ఆఫీసర్ గారి కోసం ఈ పెంట పరబ్రహ్మ తన పద్ధతులు మార్చుకోడరా నీ ఉద్యోగం పోయినా సరే అడుక్కు తిన్నా సరే గోసెట్టుకుని రోడ్ల మీద తిరిగినా సరే ఇయ్యాలి నువ్వు పొలానికి రావాలా కోట్లను కడగాల ఏంటండి మీరు మరీను ఆఫీసర్ తిడతాడు అని ఆడుకోడ పెట్టంటే మధ్యలో మీ గోలేంటి రాను రాను మరి రాక్షసులు అయిపోతున్నారు ప్రే నువ్వు నీళ్లు పోసుకుని టిఫిన్ నేను ఆఫీసు పో అవసరమైతే నీ పని కూడా నేనే చేస్తాను థాంక్స్ మమ్మీ ఏయ్ అసలు నువ్వు చెప్పుచ్చు కొడతాడికి బుద్ధి వస్తాడు ఏమండి మీ కోపం రాదంటే ఓ మాట అడుగుతాను వస్తుందంటే అడగవా అడగను అడక అది కాదండి ఏయ్ తోట పేలి పోతే అడగనని అడుగుతున్నావు ఓ అరవకండి అలాగా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే మనం కొట్టుకుంటున్నాం అనుకుంటారు చెట్టు అంత కొడుకు ఎంఏ చదివాడు కదా ఆని మరి పురుగుని తీసేసినట్టు తీసి పారేస్తారేమండి కొడుకంటే ప్రేమ గేది పాడేసింది పోయి పెడకలెట్టుకో పెళ్ళం పాడి తల్లి నీతో మాట్లాడడం కంటే రాళ్లతో మాట్లాడటమే నయ్యం చెప్పు ఇందులో వచ్చా ఏం లేదు బాబు గారు రోజు పొద్దునే తమ కేకలు ఇంటాను కానీ నా కేకలు రావడం లేదండి ఈ నీని అలవాటైపోయిందండి బాబు పొట్లకాయలు వంకాయలు దొండకాయలు అనపకాయలు దోసకాయలు అమ్మాయి ఎలా వెళ్ళు అమ్మ మళ్ళీ రఫ్ అందం అనే పదానికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నా రే ప్రతి ఆడది చీరకట్టగానే ఆడదైపోదురా ఆడదంటే ఏమిటి ఇట్స్ అ బిగ్ థ్రిల్ యు నో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చిన్న రిక్వెస్ట్ ఎస్ అందం ఆడది అంటే ఎలా ఉండాలో కొంచెం చెప్తారా వచ్చే జన్మలోనైనా అలా పుట్టడానికి ట్రై చేస్తాం ఓ షో రంభ ఊర్వశి మేనక ఈ ముగ్గురిని కలిపి ఆనందం అనే పన్నీర్లో తడిపి చేసిన పుత్తడి బొమ్మలా ఉండాలి ఆడదంటే యునో దట్స్ మై ఫార్ములా ఆఫ్ బ్యూటీ ఓహో అటువంటి ఆడది సృష్టిలో ఉందంటారా ఉంటే అడ్రస్ ఇవ్వండి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అషో ద గ్రేట్ ప్రసాద్ అనబడే వ్యక్తికి మ్యారేజ్ జరుగుతుంది అప్పుడు ఒక గ్రేటర్ రిసెప్షన్ జరుగుతుంది ఆ రిసెప్షన్లో అతని పక్కన ఒక అందమైన ఆడది నిలబడి ఉంటుంది అందానికి నిర్వచనం ఏమిటో ఆవిడ్ని చూసి తెలుసుకోండి మీరు ఇప్పుడు మచ్చుకు ఒక అందాన్ని చూపించరా ఇప్పుడే Yes. See this. కాబోయే నా భార్య కోసం నేను ముందే చేయించుకున్న అందాలమ్మకు పుడకట్ చాలా బాగుంది చూసారా ఆవిడ ఊహించుకుని చేయించిన ఈ ముక్కు పుడక ఇంత అందంగా ఉంటే ఆవిడ మా ఆవిడ ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించారా సింపుల్ ఇమాజిన్ పెట్టాలి కానీ మొక్కు పలుసేసే కానీ సరిపోలేదే పెళ్ళం పాడి తల్లి ఎలవెల్పుకోండి అక్కడ తోమత కావాలి ఇదేంటండి దేవుడు పెట్టుకుని రత్తి పండు తినేస్తున్నారు మా దేవుడు అవసరమే మా తాత పేరు నరసింహుడు మా అయ్యి పేరు ఏడుకోండు నా పేరు నరసింహ పరబ్రహ్మ దేవుడు అవసరంలో తూరిగల నువ్వే దూరా ఊరు బాబు పొరపాటు సరిపోయిందయ్యా నా పెళ్ళం పైడి తల్లి అరటి తొక్క అరటి తొక్క కంగారు ఎట్టేస్తే చెప్పు నీ సంగతి చెప్తానండి బాబా కాళ్ళు చేతులు ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు పెంట పెంట నువ్వు పెంట నువ్వు ఇడిమా సుబ్బారాయుడే రే నా పెళ్ళం పడి తెలరా ఒరే నన్ను ఎవరు పెళ్లి చేసుకోరని చెప్పేవాడువా దీని చూడు నన్ను పెళ్లి చేయకపోతే ఇసం దాకా చచ్చిపోతానని బలవంతం చేసి చేసుకోరా దీన్ని చేసుకున్నాకే మీసాలు పెంచానురా అందుకే నువ్వు నన్ను పోల్చుకోలేకపోయావు సే ఈడు నేను గూటేపల్లి దగ్గర నుంచి గుర్రపు నాడాలు దొంగతనం చేసేదాకా అంతా కలిసి చేసేవాళ్ళం అరే మొలసపు గారు ఇంట్లో రోజు బండిల దొట్లో నిన్ను నన్ను అరే మీ నాన్న ఒకసారి గోసి కట్టించి రోడ్డు మీద వీడమ్మాయి కరణం గారి ఆఖరమ్మాయితో గుడెనకాల యాభై కాపురాలు చెడిపోతాయి తప్పు పెళ్ళాం పోయి పదేళ్ళు కన్న కూతురు పెళ్లి బాధ్యత బాధగా మారే ఐదేళ్ళు అంటే కూతురు పెళ్లి కావాలి మొక్కడానికి వచ్చావు అనమాట మత్తి మరపు నా కొడక
చిన్నప్పుడు కంది మెల్లారు కందిశాలలో కూర్చుని కందికాయలు తింటూ మన ఇద్దరం ఏటనుకునేవాళ్ళంరా. నువ్వు కూతురుని కనాలి, నేను కొడుకుని కనాలి, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి హోల్సేల్ గా కందుల వ్యాపారం పెట్టుకోవాలి మన ఇద్దరం అనుకున్నావా? కష్టం సుఖం తెలియని వయసులో అనేకం అనుకున్నా. సే పైడతలే, ఇక్కడికి ఒక కూతురుంది, దాని పెళ్లి కాలేదు, మనకో సవటన్నాడు, అడిగి పెళ్లి కాదు. వీళ్ళిద్దరికి వెళ్ళి పెళ్లి చేసేయాలి ఒక నిర్ణయానికి వచ్చానే. చెప్పుచ్చు కొడతా, మాది కందిశాల ఒప్పందమే. అంత మాట అన్నావు అదే చాలరా. నీ అంతరం ఎక్కడ, నా అంతరం ఎక్కడ? ఏదో గంతకు తగ్గ బొంతను కొన్ని చూసి పెట్టరా చాలు. ఏంట్రా, స్నేహితుడు కూతురికి గంతకు తగ్గ బొంతం చూడాలా? నేను పరుపులు కుట్టేవాడిని అనుకున్నా. రే, మీ నాన్న మాకు అన్నం లేని రోజుల్లో అన్నం పెట్టాడురా, ఆ విశ్వాసానికి ఇవ్వాలి నీ కూతురికి మా ఇంటి పసుపు కుంకుమ పెడతా. సరే, తావులు పగలున్నాయా? తీ మంత్రి గారు రా. అబ్బాయికి ఒక మాట చెప్పు. నీకు నిశ్చితార్థం మంత్రాలు వచ్చాపంతులు వచ్చండి. సరే, నువ్వు నోర్మయ్, నువ్వు నోర్మయ్. అది కాదురా, పిల్లాడు పిల్లని చూడక్కర్లే. ఏంటా చూసేది, నువ్వు చూడకుండా చేసుకున్నా సుఖంగా ఉన్నావు, నేను చూడకుండా చేసుకున్నా సుఖంగా ఉన్నాను. ఆడు చూడకుండా చేసుకుంటాడు సుఖంగా ఉంటాడు, కాదంటాడు కపాలం పగిలిపోద్దు. ఒరే, నీ చెప్పేది ఇంకేం చెప్పకు. నీకు కావాలంటే నా కొడుకును చూసుకో, నీ కూతురు చూపించు. నా కొడుకు విషయంలో మాత్రం నా మాట కరార్. అంతలో పెంట ఏడుకొండల కొడుకైన పెంట, పరబ్రహ్మంగాడి కొడుకైన పెంట ఏడుకొండలకి, పెసరట్ల అప్పారావు కొడుకైన పెసరట్ల సుబ్బారాడి కూతురైన పెసరట్ల వెంకట మంగతాయారు పెళ్లి చేయడానికి నిశ్చితార్థం చేస్తున్నాం మంత్రాలు సత్. తీసుకో. నల్ల పిల్లరా, నల్ల మీద పడిందా? లేదు, భుజం మీద పడింది. ఇదేమిట్రా, ఇంత పెద్ద హీరోని పట్టుకున్నది ఏమన్నా ఎలకనుకుందా? ఒరే విశ్వనాథం, ఇలాంటి విషయాలు ఆషామాషిగా తీసుకోవచ్చురా, దీనికి ఏదో ఫలితం ఉంటుంది. నీ పంచాంగం పుస్తకం తీసి చూద్దాం. మీరు చేసింది మరీ ఘోరంగా ఉందండి, ఆడితో ఒక మాట అన్నా చెప్పకుండా చేశారు. ఏంటే నీకు ఆడికి చెప్పేది అప్పడాలి కర్రా? చెప్పాలి. నేను అనుకుంది అనుకున్నట్టు అచ్చాల జరిగేదాకా నేను తప్ప మరెవరు నోరెత్తారంటే పీకలు అయిపోతాయి. మమ్మీ, నల్లపిల్లి గురించి నీకు తెలుసా? దాని మాన్ చూసాక నువ్వు పుట్టావురా పుత్రుడు, నోరు మూసుకు అమ్మ చెప్పింది. నువ్వు చెప్పు, అటు పొద్దున్న 8 గంటలు ఎవాలో చెప్పు. నువ్వు నాకు చెప్పు. రెండింటికి రే, వెళ్ళి పడుకో, పొద్దున్న 2 గంటలకు అలారం పెట్టుకులే. ఎందుకమ్మా? అదేరా, వెళ్ళి పడుకో. మరి అన్నం అక్కర్లేదు. టైం ఎంత? 2 కదమ్మా, 6 చెప్పుచ్చు కొడతా లేరా? అబ్బాసుకూర్చోరా, మీరు పై నీళ్ళు. నాకే అర్థం కావడం లేదు. ఏట్రా నీకు అర్థమయ్యేది? నేను చెప్పేది నువ్వు, రేపు ఉదయం 4:40 నా స్నేహితుడు పెసరట్ల సుబ్బారాయుడు కూతురు పెసరట్ల మంగతాయారికి ఇచ్చి శాప లగ్నంలో నీకు పెళ్లి నిశ్చయించాను. ఓ మై గాడ్, ఏమిటి? నాకు తెలియకుండా నా పెళ్లి నిశ్చయించారా? నేనేమన్నా పశువు అనుకున్నారా? పశువు అయితే కొట్టి చెప్తావురా, మనిషి కనుక చెప్పి చేస్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకు తీరాలి, లేకపోతే తల తగిన ఆల మీద ఉంటది. పొద్దున్న ఈ పెళ్లిలో టిఫిన్ ఏర్పడలేం బావులేవయ్యా. ఇది 1983లో పెళ్ళండి. పొద్దున్నే మాకు ఉప్మాలు గిప్మాలు పడవు, బాదం హల్వా తెప్పించండి, వేడివేడిగా ఉండాలి. బాదం హల్వా చేయడానికి ఆలస్యం అవుతుంది బాబు, ఈ లోపల లడ్లు ఉన్నాయి పంపిస్తాను. అదేం కుదరదండి, హల్వా అంటే హల్వాని. మేము ఎవరో తెలుసా, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అండి, వాడు కుడిపోతాం, నేను ఎడం పోతాం. మరి పట్టుకో. అసలు నీకు శుభలేకి వచ్చింది రా, చెప్పులు దొంగతనం చేయడానికి మనతో పాటు లోపలికి వచ్చావా? శుభలాకొచ్చిందండి. బయటికి వెనక్కి తిప్పు, మీ ఇద్దరు జాగ్రత్తగా వినండి, అతిథులకు గమనిక, పెళ్లి రోజున మాత్రమే భోజన సదుపాయము. ఒక ఉప్మా, ఒక ఇడ్లీ, ఒక టీ. ఇందులో బాదం హల్వా ఉందా? రోజు ఇంటి దగ్గర ఎన్ని మణుగులు బాదం హల్వా తింటున్నావమ్మా? ముద్ద తలివిడు ఎలా ఉంటుందో తెలియదు కానీ బాదం హల్వా కావాలట, మొలకళ్ళ మావును. చెప్పు చెప్పు సార్. కాపు, నేను అడగలేదండి. భోజనాలు పెట్టేదాకా ఫోన్ చేసే వచ్చానండి. మన ఊళ్ళోనండి. నా
జడ ఊరు సాఫ్ చేయకలేదు అలాగే ఉంచండి అమ్మా అతయంక అలంకారం గాలా అయిపోయిందిరా అబ్బాయి ఇదిగో జడ దగ్గరే కాస్త ఆలస్యమైంది తొందరగా కాని ఈ అమ్మాయి వద్దలే కాసే బాగు అవతల ఆలస్యమైపోతుంది తల్లి తొందరగా రావే రా పురోహితుల వారు పెళ్లి కూతురు వచ్చేస్తుంది ఎరా ఇదిగో పులి అదిగో తోక అంటారు పెళ్లి కూతురు జాడే కనపడదే మన మన్మతుడి ఊహాసుందరి మామూలుగా దర్శిస్తుంది ఏమిట్రా ఆకాశం నుంచి దిగిరావద్దు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రిలంబకే దేవే నారాయణి నమోస్తుతే మాంగళ్య దేవతాభ్యో నమః జాగామి ఆవాహయామి అమ్మాయి శిరస్సు మీద ఉంచు బాబు మంగళసూత్రం తట్టుకో కట్రా నీ ఊహాసుందరి ఈ రోజుతో చచ్చిపోయింది మరి శ్రావణ రాత్రి గొప్ప విశేషం జరిగిందా దేవుడు చెప్పవే ఏముంది నేను పాలట్టుకొచ్చినప్పుడు మీరు చుట్టగాల్చుకుంటున్నారు సున్నుండ్లన్నీ తినేశారు నాకు గుర్తులేదు పండి మీరే చెప్పండి అర్ధరాత్రి మా మేనత్ కాంతలో చూసిందని ముక్కు మీద చెప్పుచ్చు కొట్టిలేదే శ్రావణ రాత్రి గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకం విశేషాలు ఏ మరి అనుకుంటున్నాను ఇంకెందుకు మీరే చేయించారా చాలా బాగుంది ఏంటి అలా చూస్తారు ఇవ్వండి మీక దీని కర్మిలా కాలిపోయింది పేడపిడకలాంటి ముఖానికి ముక్కుపడు కావాల్సి వచ్చిందా సర్లేండి మీకు ఎప్పుడు ఇట్టవైతే అప్పుడు ఇవ్వండి కాళ్ళు చాపండి దొక్కుతాను నీకు దన్నం మొగుడు అలకపాను పెట్టినప్పుడు కీతకితలాంటి పాట పాడి నవ్వించాలి గుర్తుంచుకో కంగ్రాచులేషన్స్ ప్రసాద్ ఓహో నీ పెళ్లి అబ్బా బ్రహ్మాండంగా జరిగింది ఆఫీసులో కాలింగ్ బెల్ల కొడుతున్నా ఇంకా నీ పెళ్లి బ్యాండ్ లాగా వినపడుతుంది నువ్వు చెబుతుంటే నేనేమో అనుకున్నాను గాని నువ్వు ఊహించిన దానికన్నా అందమైన పెళ్ళనే దొరికింది ఎలిజిబెత్ టేలర్ ఏమండి ప్రసాద్ గారు మీ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు మీ ఎడం వైపు అందాన్ని చూపించి మమ్మల్ని ఎప్పుడు తెలియజేస్తారు మీ ఆవిడ అందానికి దిశ తగులుతుందని ఆవిడ దాచేశారా మాకైతే పౌడర్లు స్నోలు కావాలి మీ ఆవిడ సహజ సౌందర్యవతటగా మీ ఆవిడ జడ హైలైటెడ్గా పొద్దుటి నుంచి మన ఆఫీసులో మీ ఆవిడ జడ గురించే చెప్పుకుంటున్నారు ఏమి ఎదుటి వారిని విమర్శిస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నట్టుంటుంది మనల్ని ఒకళ్ళు విమర్శిస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ మీద పడినట్టుంటుంది ఏమైందండి పెళ్లి 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 అన్న ప్రాణం తీసా చేసా పెళ్లి కాకముందు మంచం మీద పడుకునేవాడు ఇప్పుడు ఏంట్రా నేల మీద పడుకున్నావు తోచక ఆహా ఈ ఇంట్లో పుట్టి పెరిగిన నీకే ఈ ఇంట్లో తోచకపోతే పరా ఇంటి అమ్మాయికి ఈ ఇంట్లో ఎలా తోస్తుంది వెళ్ళు ఒరే వాళ్ళ తారీఖు ఎంతరా ఆరు వచ్చే సంవత్సరం ఇదే తేదీకి నా చేతుల్లో పెంట చిన్న పరబ్రహ్మ ఉండాలి అబ్బా నువ్వు పద
వాంతులు చేసుకుంటుందంటే ఇప్పుడు అడ్డగారిదని కంది మరి దున్నపోతులు కట్టుందేమో నా తల్లి పైడి తల్లి ఎక్కడ కట్టు నువ్వు ఎక్కడున్నావా మరి లోపల వాంతులు కోడలు తప్పింది నువ్వు మా అమ్మ నేను తాత నువ్వు మా అమ్మ నేను తాత మనవడి పేరు పెంట చిన్నపర బాబుగారు ఏమనుకోకుండా రాత్రి నుంచి వన్ వరక వాంతులు అవుతున్నాయండి ఈ కారంగా ఉందండి అమ్మగారు అమ్మగారు తొందరగా బట్టలు వేయండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాటలు తెచ్చుకోవాలండి అయ్యా ఆ బోధ రంకేసిందని ఆడి వెదిరిపాదు తాత కేకలెడతాడని మానవుడు ఊడిపడతాడా మా లక్ష్మి రావాలి ఇల్లంతా నడవాలి చిందులేసి గంతులేసి పేడంతా తొక్కాలి మా లక్ష్మి రావాలి ఇల్లంతా నడవాలి చిందులేసి గంతులేసి చాలే ఆపండి గోళ ఏంటమ్మా ఇదంతాను శుక్లరం కదా ఇల్లంతా పేడతో అలుకుతున్నాను అత్తయ్య గచ్చు నెలలో ఎవరన్నా పేడతో అలుకుంటారా నా కోడలు పిల్ల తలుచుకుంటే గచ్చు చేసి నేల కాదే గంటిపేట కోడను కూడా పేడతో అలికేయాల్సిందే చూడమ్మా మూల మూలలు వదలకుండా అన్ని మూలలు పేడతో అలికే ఎన్ని లారీలు పేడైనా పర్లేదు గడ్డెత్తే గేదెలు మళ్ళీ వేస్తాయి అడ్డొత్తే మీ అత్తగారి మొహం కూడా అలికే దాని మొహం అందంగా చూస్తే పద చిందులేసి గొంతులేసి పేడంతా తొక్కాలి అయ్యయ్యో ఏంటండి అలా జారి పడిపోయారు ఏంటంత పేడ దరిద్రం దరిద్రం కాదండి శుక్లారం పుట్టి ఇల్లలేకపోతే ఇంట్లో లక్ష్మి అలికెళ్ళిపోద్దండి నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పుడే పోయింది ఏంటండి అలా కేకలు వస్తారు పేడతో ఇల్లు అలకటం తప్ప తప్పుగా తయారు రైట్ నువ్వు రైట్ నీ పేడ రైట్ నాదే తప్పు అయ్యో మళ్ళీ పడిపోయారు ఆహా కడలోడు వెలయాడు మచ్చండి ఎన్నడి అవతారం వైజాగ్ మెంటల్ ఆసుపత్రి సర్కో ఆహా అర్హర్ కరడి కొట్టి ఆహా అవరు మూక పారడి అవరు కన్ను పారడి అవరు మూజి మొత్తమ పారా పోడం దేవదాసుమల్ తీరుకరడి ఏమిటి గోళ పిచ్చి పిచ్చిగా ఉందా ఉండే మధ్యాహ్నే పాతింగళ మరవాడతో పుక్కులే అవండే ఏం భాష ఇది ఆడమయాలం మీ భాషలో మీ తిడితే నా భాషలో నేను తిడతాను తెలుసా ఇది తెలుగుదేశం తెలుగులో మాట్లాడండి ఎన్నడా కూడా రరువు కట్ట ముండం ఏంటే ముండంటావేంటి దరిద్ర మొహాలు మీరు పళ్ళు రాళ్ళ కూడా సరే అనుకుంటున్నారు ఇవర్ ఫోటో దింతందులో కూడా రొంప నల్లారికి బ్యూటిఫుల్ ఎన్నడి ఎన్న విషయం పాల్ కింద పైచి కర్నే నాకు పైచమా నీకు పైచం నీకు దగ్గు నీకు రొంప నీకు వాతం అసలు మీరంతా ఆడవాళ్ళేనా మీరు కొరిగిదయ్య సర్కస్ల కోతరు అసలు మీరు ఏమండి అంతటా ఆపండి మీకు మీకు తెలుగు వచ్చండి మీకన్నా బాగానే వచ్చు ఏమండి అయితే వాళ్ళకు వచ్చా రాదండి వచ్చుంటే ఈ పాటికి మీరన్న మాటలకి మీ కాళ్ళు చేతులు విరిచి సముద్రంలో వేసేవాళ్ళు అమ్మో ఎన్నడి పాడి ఇవరు దరిద్రం దరిద్రం చూడాలి దరిద్రన తమిళ దరిద్రలేడి దరిద్రన తెలుగుల సో బ్యూటిఫుల్ ఓ అప్పుడియా ఎగ్జిబిషన్ కూడా రొమ్మ దరిద్రమా ఇక్కడ వాడిపోయి పాకలా ఏమిటండి మీరు ఒళ్ళు మధ్య సముద్రం పక్కన పడుకున్నారు అదే అంటే మనసు బాగోలేదంటారు మీలో ఉన్న ఆటుపోట్లు ఈ సముద్రంలో ఉన్న ఆటుపోట్లకు తెలియదండి ఇది ఒక మగాడి కన్నీటి కాదా కన్నీటి కాదా
ఉప్పుగా ఉండే కన్నీటికి ఉప్పు నీటి సముద్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. బాయ్. బందర్ లడ్డు ఉందా? మైసూర్ బొండా ఉంది సార్. బందర్ లడ్డు ఉందా? కలకత్తా రసగుల్లా ఉంది సార్. నేను అడిగింది బందర్ లడ్డు ఉందా లేదా? ఇప్పుడే అయిపోయింది సార్. బందర్ హల్వా ఉంది సార్. ఏంటయ్యా నేను అడిగింది ఆఫ్టర్ టిఫిన్, అది కూడా నాకు కావాల్సిన దొరకదా? నా మీద కోపడతారేటండి, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయా? నాకు ఈ హోటలంతా కొనాలంది, కొనగలనా? ఏదైనా రాసి పెట్టి ఉండాలి సార్. నా లైఫ్ లో నాకు కావాల్సింది ఎప్పుడు నాకు దొరకదు. హలో మీరా? ఇదిగోండి మీకు కావాల్సిన బందర్లడ్డు తీసుకోండి. మరి మీకు? ఐఎమ్ నాట్ పర్టికులర్. చూడండి, ఆఫ్టర్ ఆ లడ్డు కోసం జీవితంలో డిసప్పాయింట్ అయితే ఎలాగా? టేక్ ఇట్. థ్యాంక్ యూ. జీవితంలో మొట్టమొదటిసారిగా నేను అనుకున్నది నాకు దొరికిందండి, అది మీ చేతుల మీదుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందండి, ఇంత చిన్న విషయానికి జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు, పోగొట్టుకున్నది ఏదో దొరికినట్టు. యు ఆర్ సో పర్టికులర్. ప్లీజ్ సిట్ డౌన్. మీరు ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు? ఎస్ఆర్ఎంటీలో పనిచేస్తున్నాను. మై నేమ్ ఇస్ పిఈఎస్ ప్రసాద్. అరే, నేను పనిచేసేది ఎస్ఆర్ఎంటీలోనే. ఇస్ ఇట్? మెడ్రాస్లో. హౌ వండర్ఫుల్. అయితే మన ఆఫీస్కి రాలేదే, రండి మన ఆఫీస్కి వెళ్దాం. నేను ఆఫీస్ పని మీద రాలేదు, ఫ్రెండ్స్ తో పిక్నిక్ వచ్చాను. ఆఫీస్ వేరు, జీవితం వేరు. నేను ఇవాళ సాయంత్రం వెళ్తున్నాను. వెళ్ళిపోతున్నారా? ఏ, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? రీనా. ఏమండి ఏమండి, మిమ్మల్ని ఏ లోకానికి వెళ్ళారు? అదే, మీరు చాలా బాగున్నారండి. మీరు చాలా బాగున్నారు. మీరు మోడర్న్ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నారో తెలుసా? మోడర్న్ డ్రెస్సా? నేనా? మీరెప్పుడు చూశారు నన్ను? నేను అసలు మోడర్న్ డ్రెస్ వేయనండి. అదేనండి నా గ్రేట్నెస్, నాకు కావాల్సిన అందాన్ని నేను అనుకున్నట్టుగా ఊహించూడగలను. చూడండి మిస్టర్ ప్రసాద్, జీవితాన్ని ఎప్పుడు ఊహించొద్దు, ఒక్కోసారి ఊహే జీవితం అయిపోతుంది. ఏ రీనా, ఓ దరిద్రం సార్, ఉంగ ఏరియాలా రొంబ దరిద్రమా ఇరుకు సార్. వాడి పొలం. నేను వెళ్ళొస్తానండి, పోయిట్టు వరం సార్. గుడ్ మార్నింగ్. నేను ఎంత గట్టిగా ఆడుతున్నా నీ ధోరణి నీదేనా? ఆహా, గిటార్ ఎంత చక్కగా మాట్లాడుతోంది. ఓ సిస్టరా, సితార్ లాగా ఎంత చక్కగా మాట్లాడావు. వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చావు? క్షేమంగా ఉన్నావని చెప్పకుండానే తెలుస్తుంది. వచ్చిన నువ్వు వైజాగ్ నుంచి నాకేం తెచ్చావు? తీసుకురాకపోతే నువ్వు ఊరుకుంటావా? అరకులో ఎక్కువ వాళ్ళు ఊరుకునే ఫ్లూట్ ఇంతా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. వీడంటే ఎవరనుకున్నావు? ప్రపంచానికే ఎనిమిదవ వింత. డప్పుని మృదంగంలాగా, మృదంగాన్ని వీణలాగా, వీణని డోలకలాగా పలికించే నీ అన్న ఈ జార్జిరాజ్ అభినవ సంగీత ఇంద్రజాల రారాజు. కొయ్ కొయ్, అసలు వీడని వీణలా పలికించడం నీకొచ్చా నానుమానం రాదు కదూ? పలికించగలవా కాదు, పలికించి బతకగలవా అని అడుగు. శాస్త్రాన్ని శాస్త్రంగాను, వాయిద్యాన్ని వాయిద్యంగాను వాయించే శాస్త్రజ్ఞులు ఈ రోజుల్లో ఇంట్లో కూర్చుని ఈగలు తోలుకుంటున్నారు. తలకిందులుగా వాయించాను కనుక నేను మద్రాసులో మేరగెత్తాను. ఈ తలకిందుల ప్రపంచంలో బతకాలంటే నాలాంటి మనిషే కరెక్ట్. డూప్లికేట్ కున్న విలువ ఒరిజినల్స్ పోయి చాలా రోజులైంది సిస్టర్. అన్నయ్య, అచ్చో నీలాంటి మనిషిని ఇంకొకరిని చూశాను. ఎవడు వాడు, ఎసటి వాడు, నాకు పోటీ ఎవడు? వాడి నేమ ఒకటే వస్తుంది, వాడికి వయసు ఏమవుతుంది చూపించు, వేలరికి చేస్తా. భయపడ, వదిలో చెప్పు. అతను సంగీత ప్రాణి కాదు. మరి? ఊహా ప్రాణి. ఓహో, ఎక్కడ కలిశాడు? వైజాగ్ బీచ్ లో. చాలా బాగుంది, సినిమాలో ఇమాజినేషన్ లాగా చాలా పెక్యులర్ గా ఉన్నాడు. సరే గాని నువ్వు ఇలా ఎన్ని రోజులను ఉంటావు? నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఇంటికి ఒక వదిలిన క్యారెక్టర్ ని తీసుకొచ్చే ఉద్దేశం ఉందా లేదా అసలు నీకు? అమ్మ బాబు, ఇంకేమైనా ఉందా? కళకు అవాంతరం ఆడదు,
ఇంతవరకు నేను సాధించింది ఏముంది సిస్టర్? ఆవగింజంత సాధించాల్సింది ఉంది కొండంత. సాధించింది చాలు గానీ ఇలా తాడు బొంగరం లేకుండా ఉంటే మనిషి జీవితానికి అర్థమేమిటి అసలు? అసలు పద్యమే లేనప్పుడు అర్థమేమిటి, తాత్పర్యం ఏమిటి చెప్పేది విను. సముద్రం కోటి కిరటాలతో కొడుతున్న భూమి కదిలిందా? ఉరుముల గర్జనలతో బద్దలు కొడుతున్న ఆకాశం పగిలిందా? అలాగే గుండె బలం ఉన్న మనిషికి ఏ తోడు అక్కర్లేదు, ఏ నీడతో పనిలేదు. ఏంటి తాత, నీళ్ళు వస్తే పొట్లకాయ ఏపుగా పెరుగుతుందిగా, రాయి కడతారేంటి? పొట్లకాయ కుక్కతోకలాగా వంకరగా పోతాయి, రాయి కడితే నిటారుగా పెరుగుతాయి. అలాగా ఏంటయ్యా నువ్వు చెప్పిందంతా అబద్ధం. దూరంగా ఉండండి. వంకర పోవడానికి రాయి కడితే తిన్నగా అవుతుందని చెప్పావు కదా. దూరంగా ఉండండి అమ్మా. రాయి కట్టాను, బంతి కట్టాను, రోకలు కూడా కట్టాను, నా చెడి లాగే ఉంది చూడు. జలా తోరణం లాంటి నా కోడలు జడకి ఎంత ఘోరం జరిగిపోయింది. కత్తుర దగ్గర జడెందుకు పెట్టావమ్మా? నేనందించలేదత్తయ్యా, నా బాధ చూడలేక అదే కత్తుర్లో పడి తెగిపోయింది. అయ్యో ఈ వంకర పోవాలని ఎన్ని కష్టాలు పడ్డాను, నా కష్టాలన్నీ కట్టెక్కాయి. నీ అమాయకత్వం చూసి నవ్వాలో పిచ్చితనం చూసి ఏడవాలో అర్థం కావటం లేదు నాకు. నాకు అర్థం అవుతుంది, నీ కొడుకు నా కొడుకు అమ్మాయి జడ గురించి ఏదో వాగుంటాడు, అమ్మాయి జడ తగ్గేసుకుంది. ఆయనేమనకు మావయ్య, ఆయన వద్దంటే ఈ జడేమిటి, గొంతు కూడా కోసేసుకుంటాను. ఆయన పెళ్ళాను కదా మరి నవ్వాలి నవ్వాలి. నా జడ తల్లి తెల్లంపాడి తల్లి, మ్యూజియంలో బొమ్మలాగా ఈ జడ మొక్క నేను పెట్టలే ఎట్టవే, నా మనవరాలకి చూపించుకుంటాను. ఏంటి మెలికలు తిరిగిపోతా అంటే? ఏమండి ఇప్పుడే బాగున్నానా? ఆ అమ్మ నువ్వా? త్రిలోక సుందరి జగన్మోహిని బ్రహ్మ ఊర్వశి మేనకోడలి. ఏంటండి ఊరికే కసురుకుంటారు, నేనంటేనే భగ్గుమంటారు, వినే వాళ్ళకు బాగోదండి. బాగోదంటే బాగోదు, నేనందరికీ లోకం అయిపోతున్నాను. ఆయన కూడా గేదెలు అరుస్తాడు, నీ సంగతి ఆయన సంగతి తేల్చేస్తానుండు. నా సంగతి తెలుస్తావా? తెలుసరా తయారు చెప్పులు నీకే, సింగపూర్ వాళ్ళు మద్దిరపాలలో అమ్మేస్తూ ఉంటాను, చెప్పుచ్చుకొని సవకే కొనుక్కొచ్చాను, వేసుకో. ఎత్తుమడాలు వేసుకుని ఒళ్ళంతా నడిచి యాదవ బుద్ధొస్తాడు. యాదవ యాదవ అన్నది యాదవ చెప్పులు చాలా బాగున్నాయి, నాకేనా? నీకేనమ్మా, చక్కగా ముత్తాపై చెప్పలేసు. రే నువ్వు నీ పిల్లం శిలక గోరింకల్లా శిఖర్ వెళ్ళిపోయి సినిమాలో దూరిపోయి. సినిమాకా? దీంతో వద్దురా, పక్కింటి ఆడితో వెళ్ళు, పాత చెప్పుచ్చు కొడతారు. ఎవరి పిల్లలతో వాళ్ళే వెళ్ళాలరా? ఏటమ్మా దశతరాలు చూస్తారా? వద్దులే రావుడు దూడు చూడండి బాగుంటుంది. నోర్మ ఇవే పిల్లం పడితే ఇవాళ వంట పని బాగుంది. రే సుంచుమోహన్ ఎట్టగా చేయించదా, ఈ కాపీ తాకు మోహన్ తెల్లగా వస్తుంది, నేను రిత్తా తీసుకొస్తాను. అమ్మా మమ్మతయ్యా, నీతో ఇండోర్లోనే పరుగులు పోతుంది, ఇక అవుట్డోర్లో కూడా పరుగులు పోవాల్సిందేనా? ఊరంతా సంబరాలు ఉత్సవాల ఈగ్రాలు. పిల్ల పెడతలే కొడుకు కోడ పిల్ల. ఏంటండి ఇదంతా? కొడుకు కోడలు పిల్ల సినిమాకి వెళ్ళడానికి రిత్తాయే. బానే ఉందా అమ్మవారి సంబరం లాగా? ఈ పెంట పరపమం కొడుకు కోడల పిల్ల సినిమాకి వెళ్తుంటే ఊరంతా ఎరగబెడు చూడాలా. ఏం కోడల పిల్ల ఎలా ఉంది మన రిత్తా? చాలా బాగుంది. అంటే చూస్తా నిలబడతావారా? నేనేం చేయను, అది పడద్దరు కాగన్నానా? నీ కాళ్ళలో కనిపించి నోటీసు ఇచ్చి పడాలేట్రా?
పడకుండా చూసుకోవాలా, పడితే పట్టుకోవాలా, అదేరా దాంపత్యం అంటేను. కాదవా రాపరా, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా తీసుకెళ్ళా. గోతులు ఉంచడం మెల్లిగా వెళ్ళాలి, చెప్తా. పాపం ఉంచడం స్పీడ్గా వెళ్ళాలి, చెప్తా. వెతికిల్లి కొడితే ఆపాల, చెప్తా. అది చెప్తా. సోడ తాగిందా జీలు తినిపిస్తా, చెప్తా. లేకపోతే నీ డాక్టర్ సరిపోదు, చెప్తా. ఎక్కడరా వంకాయలు, బెండకాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు, పచ్చరికాయలు, దొండకాయలు, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు తిరగాలి, నీళ్ళు తిరగాలి, అది చేయాలి, అది చేయాలి, నీళ్ళు కావాలి. అక్కడ ఏదో గొడవ జరుగుతుంటుందయా? ఏదో సమ్మెలా ఉంది. రిక్షా తెప్పోయా? నువ్వెందుకు అరుస్తావు? తెలీదు, కాంగ్రెస్ అరుస్తున్నారు, నేను అరుస్తున్నాను. రిక్షా వెళ్ళిపోయా? నేను చెప్పాను, కాస్తే మీరే దగ్గరికి పోండి. దేశంలో నీళ్ళ కోసం అల్లకలం అయిపోతుంటే మీ భార్యలతో సిగారులా, మీ సిగారులు నశించాలి. నీళ్లు కావాలి, మీ సిగారులు కావాలి, 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 కావాలి. మా పోలీసులు చెప్పిస్తున్నారా? చెప్పుకోసం నా ప్రాణాలు తీసే నీ మూలాన్ని స్టేషన్ లో నేను కట్టడా లేకపోవాల్సి వచ్చింది తెలుసా? నేను తప్పు చేశానా? ఆహా, సన్మానం చేశావు, బరువు అంతా బజార్లు పెట్టావు. అయ్యయ్యో, ఎప్పుడు దుంపలు పొడి మాట్లాడలా దుమ్ములాడతారే నా మీద. ముందు కుర్చెక్కు, ఎక్కమంటుంటే నీకు కదా. తెల్లవార్లు అలాగే నిలబడాలి తెలుసా? దేనికి దిక్కూడదా? దేనికి దిక్కూడదు అంతే, దిక్కూడదు. అచ్చిరి సోదరులు సుతులు సచ్చి చెప్పా. అది గోడ, గోడ మేక్, మేక్ ఫోటో, ఫోటో గోడ ఏటి, మేక్ ఏటి, ఫోటో ఏటి, చెప్పు. ఏటమ్మా ఏలే బావయ్యా, ఫోటో ఆడదామని మేక్ కొట్టడానికి ఎక్కాను. ఎవరిది? మీదే. అరే కొడుకు నా కొడక, నేను నిన్ను కన్నా బాబునరా. ఫోటో ఎట్టినా తల కొరువెట్టినా నువ్వెట్టాలి, నువ్వెక్కి దాన్ని దిగ మనం ఎక్కరా. చూడమ్మా, అమ్మోరు సంబరంలో పోతురాజులో ఉన్నాడు నీ మగుడు నా కొడుకు. రే మేక్ కొట్టేదాకా నువ్వు కిందకి దిగడానికి లేదు, మేక వంగడానికి లేదు, సప్పుడు అవడానికి లేదు, అయితే నేను చంపేస్తాను. చూడమ్మా, ఆడ కింద దిగితే క్యాకెట్ మేక్కు బదులు గోడకేసి కొట్టేస్తాను, మేకు మిగిలిపోద్ది. జెండా పై కపిరాజు. ఏమండి భయపడకండి, మావయ్య పడుకున్నాక తిప్పేస్తాని. ఏమక్కర్లేదు, నేను నిలబడతాను. రంకెలెత్తున్నావేట్రా పుత్రుడు. మేకులు కొడుతున్నాను డాడీ. తయారు సుత్తి అమ్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఎందుకు సార్? ఇక్కడ మీ సర్వీస్ 3 సంవత్సరాలు పూర్తయింది కదా. ఎస్ సార్. అందుకని ప్రమోషన్ మీద హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్? నో సార్, మా నాన్న ఇక్కడ ఉద్యోగం చేస్తూనే గొడవ పెడుతున్నాడు. ట్రాన్స్ఫర్ అంటే అసలు ఉద్యోగమే మానేయమంటాడు. సార్ ప్లీజ్ కైండ్లీ హెల్ప్ మీ. ఎలాగయ్యా ప్రసాద్, నువ్వు నన్ను ఇరగాటంలో పెట్టేస్తున్నావు. నీ మీద అభిమానంతో ప్రమోషన్స్ ఉంది కదా అని ఈ 2 స్టేషన్లు ట్రై చేసాం, నువ్వేమో వద్దంటున్నావు. అసలు మొదట వచ్చిన ఆర్డర్స్ ప్రకారం నిన్ను ఏ ప్రమోషన్ లేని మెడ్రాస్ బ్రాంచ్కే ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రసాద్, వాట్ ఆర్ యు థింకింగ్? నేను మద్రాసు వెళ్తాను సార్. నాకు వచ్చిన మొదటి ఆర్డర్స్ ప్రకారం నన్ను మెడ్రాస్ ట్రాన్స్ఫర్ చేయండి. మద్రాసా? అక్కడికి ఎందుకయ్యా? అది చాలా పెద్ద స్టేషన్, అక్కడ నీకు ఫ్యూచర్ ఉండదు. దేర్ ఇస్ నో ప్రమోషన్ టు యూ. నాకు ఏ ప్రమోషన్ అక్కర్లేదండి, నాకు మద్రాసు వెళ్ళటమే ఒక పెద్ద ప్రమోషన్. సో ప్లీజ్ ట్రై టు కైండ్లీ హెల్ప్ మీ సార్. మంగతయారు
నువ్వు అలా ఏడుస్తున్నా చూడలేదు. పోండి, నన్ను ఒక్కదాన్ని వదిలి మీరు ఊరు వెళ్ళిపోతున్నారు. ఏడుపు రాదంటే ఏం చేయను? నాకు ఏడుపే, కానీ ఏం చేస్తాం? ఎప్పుడు వస్తారండి? చచ్చినా రాను. నేను రాను, నిన్నే అక్కడికి రప్పించుకుంటాను. నిజంగానా? నీ మీదొట్టు తీసుకెళ్ళండి. మీరు చేరగానే ఉత్తరం రాయండి. సమయానికి భోజనం చేయండి. మరే ప్రతి శనివారం పొద్దునే లేచి తలంటుకోండి. ఇంకేదో చెప్పాలనుకున్నాను. ఇంకేమైనా ఉంటే గుర్తించిన ఉత్తరం రాయ్ చూద్దాం. దొడ్డుతో వెళ్తున్నావేట్రా ఏడు కొండలో? బాసకాని బాస, ఊరుకాని ఊరు, నౌకరీయేట్రా. నా మాట నీకు కిల్లి కొట్టేట్టుకో. అమ్మాయి కిల్లిని కట్టేస్తుంది, నువ్వు అమ్మకు బతకొచ్చు, నీకు సరిపోదు. మద్రాసులో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో మలయాళ పాలు ఉన్నారో నాకు అనవసరం. నువ్వు వెళ్ళినప్పటి నుంచి అర్జెంట్ గా ఇల్లు తీసుకుని అమ్మాయిని తీసుకెళ్ళడమే ధ్యాసగా ఎట్టుకోవాలి. లేకపోతే చెప్పు. ఏంటండి మీకు అలా? అది సుబ్మా ఊరు వెళ్తుంటేను. నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళరా. వస్తానమ్మా. తెల్లంత సెట్ అల్రా. వస్తాం మంగతారు. నవ్వుతూ చెప్పరా. వెళ్ళొస్తాం మంగతాయ. ఇప్పుడు ఎలా వచ్చి మూడు రోజులైంది, రీనా అరికడే లేదండి. అసలు ఆవిడ ది ఆఫీసేనా? మణి సార్, కాఫీ తాగా? తాగినా తిరిగి తాగుతాను సార్. ఏం సార్? మీ ఆఫీస్ చాలా బాగుందయ్యా. ఆమా సార్, మీరు వచ్చి మూడు దినములు దాని అయింది, మీకు నిండా బాగా ఉంటుంది. నేను వచ్చి 10 వర్షమైంది సార్, నాకు నిండా బాగలేదు సార్. సరే పోపు సరిగ్గా పెట్టుకో. బాగుందయ్యా. మణి, మీ ఆఫీసులో రీనా అమ్మే పనిచేస్తుందని మన మేనేజర్ గారు. ఓ రీనా అమ్మ, అంత అమ్మ ఒక 10 నాలుగు ముందే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరికి పూడ్చింది. ఎవరు? ఊరు పేరు తెలియదు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రీనాకి ట్రాన్స్ఫర్ అయిందటగా. ఏ ఊరు సార్? ట్రాన్స్ఫర్ ఏమిటండి? ఆవిడ పెళ్లి చేసుకుని ముగ్గురితో అమలాపురం వెళ్ళిపోయింది. మ్యారేజా? ఏ నమ్మ, రీనామ్మకు పెద్ద యాక్సిడెంట్ వచ్చి ఇప్పుడా ఫోన్ అన్ను. ఏమిటండి, ఒకరు మ్యారేజ్ అంటారు, ఒకరు ట్రాన్స్ఫర్ అంటారు, ఒకరు యాక్సిడెంట్ అంటారు. అసలు మీరు మీరు వచ్చి 3 రోజులైందని తెలుసు. ఇక్కడికి రాగానే నా గురించి ఎంక్వైరీ చేస్తారని తెలుసు. నాకు ఈ 3 రోజులు ఆఫీస్ రావడానికి కుదరలేదు. పైగా 1 ఏప్రిల్ కలిసి వచ్చింది, మిమ్మల్ని ఫోన్ చేశాను. కొత్తగా వచ్చిన స్టాఫ్ మెంబర్ ని 1 ఏప్రిల్ గా వెల్కమ్ చేయడం తెలుగా లేదు. మీరుండగా ఎవరు నన్ను ఫూల్ చేయలేరండి. ఏ మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాడిని కనుక. సరే గాని మెడ్రాసు ఊరు గాని ఊరు, భాష గాని భాష, పైగా ప్రపంచంలోని భాషలన్నీ మన ఆఫీస్ లోనే ఉన్నాయి. ఎలా మేనేజ్ అయ్యారు? ఈ 3 రోజులు మిమ్మల్ని వెతకడంలో మేనేజ్ చేశానండి. ఇప్పుడు మీరు దొరికారుగా, మీరే నన్ను మేనేజ్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇదేనండి నా నివాసం. యావండి, మీకు తమిళ రాకపోతే చాలా కష్టం ఉంది ఇక్కడ. అయినా మీరుండగా నాకు భయం ఏంటండి? చంద్రగుప్తుడికి చాణిక్యుడిలాగా నాకు మీరున్నారుగా. అయినా ఈ ఊరు వచ్చింది మీకోసం అండి. నా కోసమా? అండి ప్లీజ్ కమ్. మీ ఫ్యామిలీని తీసుకురాలేదా? ఫ్యామిలీ? మీకు పెళ్లి కాలేదా? కాలేదండి, బ్యాచలర్ స్టిల్. బెండ్లో ఏందని నిండా అబద్ధం చెప్పి ఇంట్లో దూరుకుంటేవా పరికిప్పయ్యా. అదిలే మమ్మీ, ఉండే వంగ వంగ వంగ. నా వర మాట ఎదుకాగవరను? ఇంత మాత్రం ముట్టాలు పసంగులు పోలీసుకు దావప్పడుకున్నాడా? వచ్చాయారో తెలియమా, వలయ కారణకే తలయవన్. అమ్మా కొంచెం నేరం సుమ్మారమ్మా. ఎదుకాక నా సుమ్మారకుండా ఇప్పటివా? ఎన్నప్ప బెండ్లు అయిందని చెప్పి రూమ్ లోకి వచ్చి చూస్తుంది. ఇప్పు ఇంత మాదిరి కేసు ఎడుకుని వందటియా? ఎన్నా అంత మాదిరి వీడని నచ్చటయా? వచ్చాయారో తెలియమా, నాడుడి మన్నన్, ముడిసోడ మన్నన్. గమనిరే, నాయారో తెలియమా, ఎంగన్న పోలీస్ ఇన్స్పెక్టర్ షా, ఎంగప్ప డిఎస్పి మూండ్రి ముఖం, ఎంగ మచ్చాం సెంట్రల్ జైల్ సూపర్నెట్ పోయి ముఖం. వాళ్ళమ్మా ఇంతమంది పెద్ద ఆఫీసర్లని ఎనకాతలు ఉన్నారన్న ఆఖరికి నేదమ్మా. చూడమ్మా ఏటనుకోకమ్మా, క్షమించమ్మా. ఇలాగంటేనే గాని ఈ ఊళ్ళో బతకనేవమ్మా. నా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఆడిపోయి 10 ఏళ్ళు అయింది. కాఫీ అమ్మంత వేటమ్మా, గోలీస్ పాటు లెంప, ఏకంగా మేకడం లంపినట్టే. చూడమ్మా తలుపేసుకో, పోలీసే అని వస్తే లక్షణ తలుపు ఉంది, దోకేతే దోళబజార్లు అడిపోతాడు. వస్తానమ్మా,
ఇవాళ ఆదివారం ప్యాసింజర్లు కడ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 క ఆడిపోతున్నారు. నా వర్రే చూసారా చూసారా ఎటువంటి ఇల్లు ఇది? నాకేం తెలుసండి, కండిషన్స్ పెడితే చాలా మంచిది అనుకున్నాను, అందుకనే నాకు పెళ్ళైందని కూడా అబద్ధం ఆడాను. మీరు అబద్ధాలు చెప్పి ఇలాంటి ఇంట్లో ఉంటే ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది, ఆవిడ ఇంట్లో ఉంది కనుక పదండి. వెరీ బ్యూటిఫుల్. ఏమండి చాలా కాస్ట్లీ హౌస్ ఉంది, అద్దె అద్దె కొట్టేస్తారేమో. ఏ మీరు ఇల్లంతా ఉంటారా? మీరుండేది ఈ రూమ్ లోనే, అట్టి మీ రేంజ్ లోనే ఉంటుంది. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటది? రండి, భోజనం హోటల్లో చేయకూడదు, ఇంట్లో వాళ్ళతోటే చేయాలి. దానికి సెపరేట్ గా డబ్బులు కట్టాలి. ఏమండి మరీ కాస్ట్లీ ఫుడ్ అయిపోతున్నాయో? మరీ ఖరీదైన ఫుడ్ పెట్టండి, పోతే ఆఫీస్ సమయాల్లో తప్ప మరెప్పుడు బయట తిరగకూడదు. ఫ్రెండ్స్ ఇంటికి తీసుకురాకూడదు, సిగరెట్లు కాల్చకూడదు. అలవాట్లు. ఓకే, రాత్రి 10 గంటల తర్వాత తలుపులు తీయరు, ఉదయం 10 గంటల తర్వాత ఇంట్లో ఉండనివ్వరు. జీతం రాగానే ముందు అద్దె కట్టాలి. ఓకే? నాకు ఓకేనండి, కానీ ఇల్లు గలవాడ కండిషన్స్ అన్ని చూస్తుంటే మొగుడికి పెళ్ళాం పెట్టే కండిషన్స్ లా ఉన్నాయి, కానీ అద్దెకి ఇచ్చే వాళ్ళ కండిషన్స్ లాగా లేవు. అదంతే ఏమండి, ఈ ఇల్లు గలవాడ భలే ముండి. అయినా పర్వాలేదులేండి, ఆవిడ ఎంత ముండైనా పక్కన అంతకంటే ముండి మీరున్నారుగా, నాకేం భయం? ఆవిడ దగ్గర ఈ పప్పులే ఉడక ఉండవు, చాలా డేంజరస్ మనిషి. పరిచయం చేస్తా చూస్తారా? చేయండి. అమ్మో ఇదేంటి? ఆ ఓనర్నే నేనే, ఈ ఇల్లు నాదే. జోక్ లేకండి బాబు, కడుపు నుంచి వచ్చేస్తుంది. ఇక ఇవన్నీ తినగలనా? తినండి మా రేనా చేతి వంట, మీ ఆరోగ్య సంగతి అటో ఇటో తేలిపోతుందంట. అన్నయ్య అరుస్తుందని మీరేం అనుకోకండి ప్రసాద్ గారు, ఈవిడ పుట్టేటప్పుడు మా అమ్మ మా నాన్న మీద కోపంగా ఉందట, ఆ సమయంలో పుట్టేసింది, ఇలా అయిపోయింది కోప చెల్లి. షీఈస్ వెరీ నైస్. డోంట్ పుట్ ఐస్. ప్రసాద్ గారు, మీరేదో బాగా ఊహిస్తారని మా చెల్లెలు చెప్పింది. నేను అదిరిపోయేట మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇస్తుండగా ఎంత గొప్ప డ్రెస్ లో ఉంటానో మీరు ఊహించి చెప్పండి. అదిరిపోవాలి, దద్దరిల్లిపోవాలి. ఏమిటో మీలో మీరే నవ్వుకుంటున్నారు, నాకు చెప్పి నేను కూడా సంతోషిస్తాను కదా. మ్యూజిక్ ప్రోగ్రామ్ లో మీ డ్రెస్ ఎలా ఉంటుందో మీ సిస్టర్ తో చెప్పాను. చెప్పారా సిస్టర్? నా డ్రెస్లే గ్లామర్ బాడీ, డ్రెస్ లో ఇంకా అదిరిపోయి ఉంటుంది. చెప్పు, డిస్కోనా, జీన్సా, కౌబాయా, హాలీవుడ్డా? నవ్వైనా చెప్పండి. చెప్పానే నవ్వండి, ఆ డ్రెస్సే తీసుకోడు. చెప్పు, మీరేనా చెప్పండి ప్రసాద్ గారు. అసలు మీకు డ్రెస్సే లేదండి. నాతో చెప్తే చెప్పారు గానీ ఇంకెవరికి చెప్పకండి, నవ్వుతారు. అబ్బా ఏంటన్నయ్య, ముందు లోకానికి రా, మాట్లాడినాయనా నీకు దండం పెడతాను. ఏమని మాట్లాడ? నా హృదయ ఘోష ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏకకంఠంతో వినిపిస్తుంటే. ఏమిటి సార్ ఈ ఘోష? ఇది నా ఘోష కాదు, జన ఘోష. లోకులంతా కాకుల్లాగా అరుస్తున్నారు, కుక్కల్లాగా మరుగుతున్నారు, కోళ్ళై కూస్తున్నారు. ఏమిటిదంతా? కాకులు, కుక్కలు, కోళ్ళు, అర్థం కావడం లేదు. అర్థం కాదు, నీకు తోడబుట్టిన అన్నయ్య ఉన్నారని మర్చిపోయావు. వైజాగ్ లో కలిశాడు అంటే సరి అన్నాను, మద్రాసుకు బదిలీ అయ్యాడు అంటే గమ అన్నాను, ఇంట్లో మకాం ఏర్పాటు చేద్దామంటే పద అన్నాను. ఇలా ఇద్దరు కలిసి బరి తెగించి ఊరి మీద పడి సరిగా 10 నిమిషాలు పాడతారనుకోలేదు. అన్నయ్య నువ్వు అనుకున్నంత బరి తెగించి నేనేమి తిరగలేదు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నా, ప్రేమించుకున్నా. ప్రేమించుకున్నావు అని చెప్పుకుంటూ రోడ్లంబడి పడి తిరిగితే సభ్యతగా ఉంటుందా? ఇదిగో జల్లాయ్, ఎప్పుడు సీరియస్ గా నేను ఇంత సీరియస్ గా చెప్తున్నానంటే మీరు ఎంత సీరియస్ కండిషన్ లో ఉన్నారో ఒకసారి ఆలోచించారా?
మా గురించి ఎవరు సీరియస్ అవ్వకలేదు. నేను త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. గుడ్, వెరీ గుడ్. మరి ప్రసాద్ వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా? ప్రసాద్కి పెద్దవాళ్ళు ఎవరూ లేరన్నయ్య. నాతో అన్ని విషయాలు చెప్పాడు. మా ఇద్దరికి పెద్దవు నువ్వే. నువ్వే మా పెళ్లి జరిపించాలి. ప్రసాద్, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా? చెప్పు ప్రసాద్. చెప్పు ప్రసాద్. రీనాకి ఇష్టమైతే నాకు ఇష్టం, రీనా ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ బోత్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్. Come together in the church, so that the Lord may seal and strengthen your love in the presence of the church's minister and his community. Christ abundantly blesses this love. He has already consecrated you in baptism, and now he enriches and strengthens you by a special sacrament, so that you may assure the duties of marriage immutable and lasting fidelity, and so in the presence of the church, I ask you to state your intention. Prasad, రీనాను నీ భార్యగా స్వీకరించడానికి నీకు సమ్మతమేనా? సప్తసుఖాలలోనూ ఆయురారోగ్యములలోనూ జీవితాంతం కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నావా? రీనా ప్రసాద్ను నీ భర్తగా స్వీకరించడానికి నీకు సమ్మతమేనా? సప్తసుఖములలోనూ ఆయురారోగ్యములలోనూ జీవితాంతం కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నావా? God bless this ring. Exchange your ring. వ్రతాలు చేస్తే కేవలం దేవతల దగ్గరికి వచ్చి వరాలిస్తా, కానీ ఎన్ని వ్రతాలు చేస్తే నేను కోరుకున్న ఎంతాల స్వర్గం నాకు దొరుకుతుంది? ఏమిటండి? నేను కోరుకున్న అందాల శిల్పాన్ని విడుపు. చాలండి, పోయి ట్రాపి ఏమన్నా మాటలు చెప్పండి. మాటల మాటలు ముసల్తానానికి దాచుకుందాం. ఇప్పుడు అన్ని కార్యాలే. ఇప్పుడు నీకు గొప్ప బహుమతి ఇస్తాను. ఏంటి అది? చాలా గొప్ప బహుమతి. అబ్బా చెప్పండి. అంత దూరంగా ఉంటే ఎలా చెప్తానా? చెప్పండి. నీకంటే చాలా అందమైంది. ఇట్స్ బ్యూటిఫుల్. ఎవరది? చెప్పండి. కళ్ళు మూసుకో. నేను మూసుకోను. మూసుకోవా? నీకంటే ముందు నీ అందమైన ముక్కును ఉంచుకుని నా మనసుని బంగారంతో చేయించుకున్న ముక్కు పడక ఇది నువ్వు పెట్టుకోవాలి. నీ అందమైన ముఖాన్ని నా అదృష్టాన్ని తలుచుకుని ఈ ప్రపంచమంతా ఈశ్వతో చచ్చుకోవాలి. ఐఎమ్ సారీ అండి, నేను ముక్కు కుట్టించుకోలేదు. ఇలాంటి అలంకారాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఓ, వాట్ ఎ డిసప్పాయింట్మెంట్. నో, యు మస్ట్. నువ్వు నా కోసం ముక్కు కుట్టించుకోవాలి, ఇది పెట్టుకోవాలి. ప్లీజ్ ప్లీజ్ కాదనుకో. ఓకే. నీ మనసులో చేయించి నీ కానుకను నా మనసులోనే దాచుకుంటాను. ఏ, వెరీ గుడ్. ఏమండి, ప్రపంచంలో అందరి భార్యలకి మీలాంటి భర్తలే ఉంటే ఈ లోకం ఎంతో ఆనందంగా ఉంటుంది. Am I right? Yes, you are right. You are right. కరువులో ఏం చేశారా అంటే నా పెళ్ళం పిల్లలు కూడెట్టుకున్నా అన్నట్టు. నీ కొడుకులాడు ఏదో నా కొడుకు. అవునే, కొడుకు అంటే జ్ఞాపకం వచ్చింది. ఏడే నీ కొడుకు కొంప తీసి మీ ముత్తాత కప్పల కాళేశ్వరంలో సన్యాసుల్లో కలిసిపోలేదు కదా? చాలే ఊరుకోండి, ఆడికేం కర్మ పట్టింది? కొత్తసేపు వచ్చి కొట్టగలం. ఇక్కడ పెళ్ళం ఉంది, దానికి ఉత్తరం ముక్క రాద్దామని బుద్ధి ఉంది ఎదవకి. రాని సత్త. ఏంటి?
నల్లగా ఉన్నాననే కదా మీ అబ్బాయికి నా మీద కోపం నన్ను తీసుకెళ్లేదు గొడ్డలి వేణిని ఉడకపెట్టే నేను వేణిని ఉడికితే తెలిపోతాని వెంకటలక్ష్మి చెప్పింది అతయ్య నువ్వు మంటెట్టు మావయ్యను మూతెట్టు ఇంకెప్పుడు అలా చేయకే వారం రోజులు నిష్ఠగా ఉపాసం చేసి అశ్లేషం పూజ చేసావంటే మీ ఆయనకి తొందరగా ఇల్లు దొరుకుతుంది నేను తీసుకెళ్తాడు అలా అయితే నెల రోజులు ఉపాసం ఉంటాను అత్తయ్యా వద్దమ్మా వారం చాలు వారం చాలా చూసావమ్మా మంగతయ్యారు నువ్వు వచ్చిన తర్వాత ఎండిపోయిన గులాబీ మొక్కలు సిగరేసే పెరట్లో పొట్ల బాధ ఇరగ్గేసింది ఎండిపోయిన గేదెల్లో వెక్కే 60 కేజీలు మీ అత్తగారు 90 కేజీలు అయిపోయింది ఆ యదవ నా కొడుకు ఉంటుండీ ఎవరి అదృష్టం వాళ్ళది నా దురదృష్టం నాది మంగతయ్యారు ఇంత పొద్దు ఎక్కింది పప్పు నానబోయలేదు పచ్చడి రొప్పలేదు వంటింటి వైపు ఒంగైనా చూడలేదు కొత్తమాన మొక్కలకు నీళ్లు పోసేదైనా పని చెప్పడం అయిపోయిందా అయితే నోరుమయ్య చూడు అత్తపైడి తల్లి పిల్ల చేత పని చేయించుకోవాలంటే బతిమాలు చెప్పి చేయించుకోవాలి ఇది నా కోళ్ళే కోడల పిల్ల వచ్చింది కదా అని కొండ కూర్చుంటే నేను ఎక్కడదంతా తెలియదు కానీ పళ్ళు మాత్రం నాలిపోతాయి ఏంటి చదువుతున్నావు నువ్వు ఇక్కడ వనితలు చదువుకో అక్కడ నీ కొడుకు నా కొడుకు ఆశ్చర్యం ఆంబోదలో ఈదులట్టు తిరుగుతాడు అమ్మ తయారు ఆడికి ఉత్తరం రాశాను సమాధానం రాసి నేను కాపురానికి తీసుకెళ్లాడా సరే లేకపోతే దీని ఉత్తరాన ఆడి దక్షిణాన గోతులు తీసుకెప్పేటత్తాను దరిద్రం వదిలిపోద్దు సరేనా సరే ప్రసాద్ సార్ ప్రసాద్ సార్ అమ్మా ప్రసాద్ సార్ ఒక లెటర్ ఉంది అమ్మా అవరు వరద కొంచెం లేట్ అవ్వం ఇప్పుడు కొడుంగ సరే పెంటా పరబ్రహ్మం గౌడవీధి అల్లిపురం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎవరప్ప పెంటా పరబ్రహ్మం మీ అన్నయ్యతో ఎక్కడికైనా వెళ్తే ప్రాణాలు పోతాయేనా ఎడాపెడా మృదంగం వాయించేస్తాడు తప్పించుకొచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది పెంటా పరబ్రహ్మం ఎవరండి అదేంటండి బ్రహ్మం అంటే బ్రహ్మరాక్షసునట్టు బెదిరిపోతారు అతని ఎందుకు అతని దగ్గర నుంచి లెటర్ వచ్చింది విప్పి చదవండి లెటరా నువ్వు చదవలేదా ఒకళ్ళకి వచ్చిన లెటర్ నేను చదవను మనలో మనకేంటి డిసిప్లిన్ మా నాన్న నన్ను అమెరికన్ స్టైల్లో పెంచారు ఇతరుల ఉత్తరాలు నేను చదవను మీరు చదవండి నాకు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి దట్స్ గుడ్ వెరీ గుడ్ అమ్మాయి మీ నాన్న చచ్చి ఏ లోకాన ఉన్నాడో కానీ బతికిపోయాడు అమెరికన్ స్టైల్లో పెంచాడు అదే ఇండియన్ స్టైల్లో పెంచుంటే బాబు చచ్చిపోయేవాడిని రే నా కొడక అక్కడ ఎవరి తలలో తల్లెంట్రుకలు పీగుతున్నావురా తలమాసిని యదవా నువ్వు ఆదివారం ఇక్కడికి రావాలి మంగతయారిని తీసుకెళ్లి కాపురం ఎట్టాలి లేకపోతే నేను కోడలి పిల్లని తీసుకుని సోమవారం అక్కడికి వస్తాను నిన్ను చెప్పుచ్చుకను బాబు ఏంట అడవిడి ఆయన ఉత్తరం రాశారు చదవండి ఓరు బాబు వాడు ఉత్తరం చూసేంతగా తప్పిపోయిపోతే రేపు కాపురాన్ని తీసుకెళ్తే కళ్ళు తిరిగి అడిపోతావు అప్ప తొందరగా చదవండి ఏ రాసి ఉంటాడమ్మా అక్కడ ఇల్లు తాకలేదు దొరికిన తర్వాత నా పిల్లని తీసుకెళ్తానని రాసి అంతే రాశాడు యదవ నా కొడుకు ఆడు మాయలు పక్కిన నా కొడుకు అమ్మా సామాన్ డేటి వాళ్ళ తల్లిని ఏమార్చి 8వ నెలలోనే పుట్టేశాడు నేను సామాన్ నేటి నా తల్లిని ఏమార్చి 6వ నెలలోనే పుట్టేశాను ఈసారి అడిగి నిప్పుతో ఉత్తరం రాస్తాను ఎలా రాడో చూస్తాను ప్రసాద్ సార్ వస్తున్నా ప్రసాద్ సార్ మీకు ఆఫీస్కి టెలిగ్రామ్ వచ్చి ఉండదు సార్ నా పోతావు సార్ మదర్ సీరియస్ ఎక్కడి నుంచి టెలిగ్రామ్ నా ఫ్రెండ్కి చాలా సీరియస్గా ఉందట అర్జెంటుగా బయలుదేరమ్మని టెలిగ్రామ్ వచ్చింది అయ్యో పాపం వెళ్ళి చూసిరండి అమ్మా నువ్వు ఎరా ప్రసాదం ఇదేనా రావడం అదేంటి నీకు సీరియస్గా ఉంది టెలిగ్రామ్ ఇచ్చారు సీరియసా నాకా ఆ సీరియస్గానే ఉంది మీ నాన్నకి అవునరా సీరియస్ నీ బాబు ఏమో సీరియస్ ఇల్లాలకు ఉత్తరం రాయడం మర్చిపోతావా నే ఉత్తరం రాస్తే ఇల్లు దొరకలేదు నాకు ఉత్తరం రాస్తావా అవును డాడీ నేను నిజం చెప్తున్నాను నిజంగా దొరకలేదు మీరు అర్థం చేసుకోరేంటి నేనే మన పశువుల సాలాంటి గదిలో 10 మందిలో 11 వాడిగా ఉంటున్నాను అయితే పనిచేరా 12 దానికే నీ పిల్లని తోలికే ఆ పశువులతో చెప్పు నా పిల్లం వచ్చింది మేము కాపురం చేయాలా మీరు బందిలతోటి వెళ్ళిపోండి అని చెప్పు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి
చుట్టుపక్కల అంటూ జాగ్రత్తగా ఉండు. అబ్బా ఇదేమిటే, అసలే ఊరుగా నూరు, ప్రసాదం కూడా ఇంటి పట్టున ఉండడు. ఆడు చేస్తుంది ఉద్యోగం. తల్లాన్ని పోషించి లేకపోతే ఉద్యోగం మానేరా? అమ్మా ఉద్యోగం మానేయడమే, ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేయడం అంత సులభం కాదు డాడీ. ఆ పెళ్ళాన్ని అది నేర్చన్నమాట. రే ఇల్లు లేకపోతే పెళ్ళాన్ని నెత్తిరెక్కించుకురా. రే నీకు నీ పెళ్ళానికి రెండు టికెట్లు కొన్నాను, రేపు మీరిద్దరు పట్టం బయలుదేరుతున్నారు. ఎలా తీసుకెళ్ళమంటా డాడీ? అక్కడ ఇల్లు ఖాళీ లేవు, అక్కడ ఇల్లు దొరకవు డాడీ. అక్కడ ఇల్లు ఖాళీ లేవు డాడీ, ఎలా తీసుకెళ్ళమంటారు? ఆహా ఎలా తీసుకెళ్తావని నిన్ను అడిగితే నన్ను చెప్పుచ్చుకోడు, తీసుకెళ్ళకపోతే నిన్ను నేను చెప్పుచ్చు కొడతాను. మొగుడిని ఎత్తుకు ఎక్కకూడదు, అలా అని మొగుడిని ఎత్తున ఎక్కించుకోకూడదు, మంచిగా ఉండి కొంగును ముడేసుకోవాలి. దీనికా ఏం చేయను, కూతురుకు చెప్పాల్సిన మాటలు కోళ్ళకు చెబుతున్నాను. నోరు లేని బిడ్డాయే. ఏమండి ఈ రైలు ఎన్ని రోజులు కూరెళ్తుందండి? అయ్యో బాబోయ్ ఇదేం రైలు అండి, దీని చెమ్మడ ఒకటే గోళ ఒకటే పడుగు. ఎందుకు చూస్తారు ఇలా గబగబా వెళ్ళి తిరగబడిపోతే ఎంత ప్రమాదం. ఎవరు నవ్వితే నాకేమిటండి, ఇది ఆగరవాడు చెప్తాను, దిగిబండి ఎక్కితే అడగండి. కులి, ఏ కులి. హలో సార్. గుడ్ మార్నింగ్. హాయ్ రీనా, గుడ్ మార్నింగ్. నువ్వు వచ్చావంటే? అవును అన్న ప్రకారం ఈ రోజు మీరు రాకపోతే నేనే వైజాగ్ వచ్చేదాన్ని. రీనా జస్ట్ మినిట్. కమాన్ యా. ఈ బాక్స్ పట్టుకో, ఫ్రెండ్ వచ్చే టాటా చెప్పి వస్తాను. ఓకే. అలాగే. ఆవిడెవరండి? ఆడాఫీసరా? చూస్తే కనపడలా, ఇదిగో నీ అర్జెంట్ గా దిగబెట్టొస్తాను, నువ్వు వెళ్ళి అది ఆ చెట్టుకుంది కూర్చో. బాబోయ్ ఆ చెట్టుకి దొక్కదానికి ఎలా కూర్చోవాలంటే నాకు భయం వేస్తుంది. నమస్కారం. చెప్పించి తొందరగా వచ్చేయాలి. సర్లే నువ్వు వెళ్ళా. తొందరగా రండి. వెళ్దామా? వాడికి బానే ఉన్నాడు, కానీ నా నెత్తికో పెద్ద బరువు తగిలించాడు. ఏమిటది? ఏం లేదు, ఒక పాతకాలం పెట్టిలో ఫైల్స్ అన్ని పెట్టి ఒక ఫ్రెండ్కి ఇమ్మని ఇచ్చాడు, అది స్టేషన్లో మర్చిపోయాను. అరే మీ ఫ్రెండ్ ఇలాంటి బాధ్యత అప్పచెపితే దాన్ని నా నిర్లక్ష్యంగా వదిలేస్తారా? ఇప్పుడు ఏం చేయాలో నాకేం తోచడం లేదు. ఏం చేయడం ఏంటండి, ముందు మీరు స్టేషన్కి వెళ్ళి వెతకండి, లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోతారు. దాన్ని ఎవరు తీసుకెళ్ళరు. ఏ అది పాతకాలం పెట్టి దాని మొహం కూడా ఎవరు చూడరు. ఎవరు చూడకపోయినా మీకు తప్పదుగా, వెళ్ళండి ప్లీజ్. సరే ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఓకే బాయ్. ఏదో రోజు నన్ను కూడా మర్చిపోయేటట్టున్నారు. ఏజ్ ఎంత నేర్చినా ఎంత చూచినా ఓ బావా ఎప్పుడు వచ్చి తీవు సుకులే. షరప్, నన్ను చూస్తుంటే నీకు ఆటగా ఉందా? చూసేలా పెరిగిపోతున్నావు. చూద్దామిటి దరిద్రం పైన నడుస్తుంటే మంచి నీకు వాళ్ళంటి దరిద్రం పైన సంతోషించాలి కదా, ఎందుకు నడుస్తావు? బాగున్నారు మేము రావాలి, కావాలంటే మోహన్ దాకా అనిపిస్తాను. విను సరిగా పదసా. స్టాప్ ఇట్ ఐసే. అన్నయ్య నోరు మూసుకో, ఊరుకోలేవు, ఊరికి ఆయన కన్ఫ్యూజ్ చేస్తావు. అమ్మా తల్లి నా సంగీత సితార ఏం పని చేయట్లేదు మీ ఆయన దగ్గర, నీ సంసారం వెనక కాస్త వాయించు. మనసే అన్న నీకు అదే శృతి. శృతి తప్పిన వీణలు అన్నట్టు నీ పెట్టేదండి, దొరకలేదా? లేదు నిన్న పొద్దున్నీ ఇప్పటిదాకా వెతుకుతూనే ఉన్నా, దొరకలేదు. కోల్పోయినవి దొరకనప్పుడు కృంగిపోకండి. నిస్సత్తువ సమయాల్లో సత్తువ ప్రసాదించేది నెస్కాఫే, మూడు నెస్కాఫే. ఏమిటో ఎలా చూస్తున్నావు? ఆవిడ కొత్త పని మనిషి, పేరు మంగతయ్య. మంగతయ్యారు ఈయన మా చెల్లెలి మొగుడు. బావా ఈమె కూడా నీకేసే,
స్టేషన్లో నువ్వు తెచ్చుకున్న పెట్టెను పోగొట్టుకున్నావు, అదే స్టేషన్లో ఇవి కట్టుకున్న భర్తనే పోగొట్టుకుంది. దొందు దొందే. ఎవరి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు స్టేషన్కి వెళ్ళి ఎంతసేపటికి రాకపోయేసరికి నిన్ను వెతుకుంటూ నేను స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఇవి ఒంటరిగా ఏడుస్తూ కనపడింది. ఎవరమ్మా నువ్వు అని నాకు తెలిసిన భాషలో అన్నిట్లో అడిగాను. తెలుగు వినపడేసరికి ఈవిడ మొహం చాటంతైంది. పాప ఈవిడ కదా శివరంజన్ రాగం అనుకో. ఈవిడ మొగుడు ఒట్టి సుంఠ, వెధవ, ఇడియట్, రాస్కెల్. ఇప్పుడే వస్తానని చెప్పేసి ప్లాట్ఫామ్ మీద ఈవిడిని వదిలేసి ఇంతవరకు రాలేదు. అటువంటి వెధవని చెప్పుతో చెడామర కొట్టిన ఏం తప్పు లేదు. స్కౌండర్ అదే అదే నీకు చెప్తా. ఎందుకు చేసుకున్నారని అడగటం లేదు. నేను అర్థంగా లేననే కదా మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. పోన్లేండి, ఆవిడ మీకు తగ్గట్టే ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మనూరు వెళ్ళిపో. వెళ్ళిపోయేదానేనండి. వెళితే మావ ఎందుకు వచ్చేసావు అని అడిగితే నేనేం చెప్పను? చెప్పకపోతే మళ్ళీ నన్ను తీసుకొని ఇక్కడికే వస్తారు. బొమ్మల కొలువు లాంటి మీ కాపురం గొడవల్లో పడిపోతున్నట్టు. అయితే మీ నాన్న దగ్గరికి పో. మా నాన్నకి విషయం తెలిస్తే చచ్చిపోతాడండి. ఏమండి, ఈ ఇంట్లో ఎలాగో పని మనిషి కావాలి కదండి. నేనే ఆ పని మనిషిగా పడుంటాను. రోజులు అవే గడిచిపోతాయి. మీరు వదిలేసిన అన్నమే తింటానండి. మీ భార్య ఎవరితోనూ చెప్పనండి. నిజం, ఆ దేవుడి మీద ఒట్టు. ఈ సూత్రాలు సాక్షిగా చెప్తున్నాను. చెప్పనే చెప్పను. నన్ను మీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకోరు. సరే, ఇక్కడే చాపేసుకుని పడుకో. నాకు చాపక్కర్లేదండి, కిందే పడుకుంటానండి. కిందే పడుకుంటాను బాబుగారు. మీరు వెళ్ళండి బాబుగారు, అమ్మగారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళండి. శుక్లారం కదా, ప్రతి శుక్లారం తలస్నానం చేసి ముఖమంతా పసుపు రాసుకొని తాళికి పసుపు కుంకాలెట్టాలి. చీ, ఏమిటిది? అయ్యో, చీ అనకూడదు, తప్పు. మన నిష్టగా ఉంటేనే మన భర్త సుఖంగా ఉంటాడు. ఇది మీ తాళి ఇలా ఇవ్వండి. మాకు తాళి కట్టడం ఉండదు, చర్చిలో ఉంగరాలు మార్చుకోవడమే. సరే, తాళికి ఎడతాను. ఇది దేవుడు నాకు అందవేయకపోయినా చక్కటి నిన్ను ఆయనకు తోడుగా ఇచ్చాడు. నీ ఐదో తనమే నా ఐదో తనం. తాయారు, నువ్వు ముక్కు కుట్టించుకున్నావా? అవునమ్మా. మరి ముక్కు పొడుకు పెట్టుకోలేదే? మా ఆయన ఇస్తాడని మా అమ్మగారు పెట్టిన ముక్కు పొడుక తీసేశారు. నాకు ఇవ్వాల్సింది ఆయనతోటే ఉండిపోయింది. చూడు, నువ్వు కావాలనుకున్నావు, మీ ఆయన ఇవ్వలేదు. నాకు కావాలని మా ఆయన ముక్కు పొడికిస్తే నేను పెట్టుకోలేకపోయాను. మన ముక్కు పొడకల కథ దేవుడు రాసిన నాటకంలా లేదు? పాపం, అనవసరంగా దేవుడిని ఎందుకు కట్టారు? అది నా దురదృష్టం రాసిన నాటకం. కళ్ళు కనిపిస్తలేదు, వెళ్ళగొట్టాలని తెలియకలా. నీ దగ్గర విధులు నువ్వొచ్చుగా. పోలీసు నువ్వా నేనా? నువ్వు తప్పు చేస్తే నేను పోలీసు, నేను తప్పు చేస్తే నువ్వు పోలీసు. అంటే బెల్ లేకుండా బెల్లే కాదు, బ్రేకు లైట్ లేదు ఉన్నాయి, ఏం చేస్తావు? నేను అరెస్ట్ చేస్తున్నాను. సరే, పోలీస్ స్టేషన్కి పదా. రాను. నేను అరెస్ట్ చేస్తున్నానని చెప్పాను. సరే అని చెప్పాను. పోలీస్ స్టేషన్కి పదా. నేను రానని చెప్పాను. ఎలాగా
అది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, నువ్వు తెలుసుకో సైకిల్ తీ. ఓరి బావా రా రా. ఓ సుబ్బారాయుడు రే సుబ్బా. ఆ గొడవ ఏంటిరా? ఆ పోలీసుడు దసరా మామూలు అడుగుతున్నాడు కానీ ఎప్పుడు వచ్చారా? కోరమండలికి వచ్చా కానీ మా అమ్మాయి అట్ట ఉంది. చెప్ప ఆ కోడలని చెప్ప. సరేలే, నీ కోడలు బాగుందా? నాకు తెలియదు. అదేంట్రా? ఇంట్లో తగిలేశా. నా కొడుకు నా కొడుక్కి సన్నపట్నం బదిలేదు. వీళ్ళిద్దరిని గెలిపి సన్నపట్నం పంపించేది నటు రోడ్డురా. ఇల్లైనా రోడ్డైనా బెమ్మం బెమ్మమే. సరే పద, ఇదే రిక్షాలో చన్నపట్నం పోదాం. చెప్ప ఇంటికి వెళ్ళి భోంచేసేద్దాం. ఇక నరస్టేషన్. సరే అని చెప్పాను. ఈ సైకిల్ కి బెల్ లేదు, బ్రేక్ లైట్ లేదని చెప్పాను. అయితే స్టేషన్ కి పద. నేను రానని చెప్పాను. అయితే నన్ను ఏం చేయమంటావా? ఆ విషయం నేను ఆలోచించుకోమని చెప్పాను, ఇంకా ఆలోచించుకోలేదా? నువ్వేం కాన్స్టేబుల్ అయ్యా? ఇప్పుడు ఏం చేస్తావు? పేరు రాస్తాను. రాసుకో పెంట పరబ్రహ్మడు. చెరుకు ముక్కు ఇద్దాం అనుకుంటే పారిపోయాడు. నువ్వు సైకిల్ తీసుకురా. మరి రిక్షా? నేను దొక్కుతారా? నువ్వు మాత్రం పారిపోక. గిటార్ గిటార్ లాగా మోగింది. ఇది ప్రపంచంలోనే 8వ వింత. నేనేమి చేయలేదండి, ముట్టుకున్నాను అంతే. పోయి మంది ముట్టుకుంటేనే ఇంత కమ్మని. నీకు సంగీతం వచ్చు, అయితే నీ గురువు ఎవరు? నువ్వు పాడే రాగాలెన్ని, వాయించే తాళాలెన్ని? నన్ను పరీక్షించడానికే పంపారు కదూ, చెప్పు. ఏంటండి ఎప్పుడు ఆస్ పాస్ కాస్ అని లోడలోడ లొట్టి పెట్లా వాగుతారు? ఆస్ పాస్ కాస్, ఆహా, మాటల్లోనే రాగం తానం పల్లవి. నీకు సంగీతమే కాదు సాహిత్యం కూడా వచ్చి ఉండాలి. నువ్వు రాసిన పాటలేమిటి, పద్యాలేమిటి? నాకేం రావు బాబు. నేర్చుకోవాలందా? నేను అనుకున్నది ఏదో జరగదులేండి. జరిగింది జరిగింది, జరగాల్సింది జరుగుతుంది. నేను నేర్పుతాను, నేర్చుకో. సారీ గరి చాలండి, మీతో కూర్చుంటే కూర మాడిపోద్ది. మంగతయ్యారు, నువ్వు ఒక నిండుకున్న. ఏమిటో అర్థాన్ని పొగుడుతున్నాను, ఏమిటో నాలో నాకే తెలియని ఏదో మార్పు. అవును రాయ్, అవును రా. మేడం, సినిమాకి వస్తానని ఎందుకు రాలేదు? పోండి, మీతో మాట్లాడను. సారీ డియో, సారీ మేడం, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకోండి. ఏమిటండి? కమాన్ డియో. లేవండి. కమాన్ లేవండి, ఎవరైనా చూస్తారు. ఏం పర్వాలేదు. తారు, మిస్ తారు. నా పేరు తారు కాదండి, అలివేలు మంగతాయారు. ఆహా, అలా వైకుంఠపురంబులో ఆ మూల సౌదంబులో అన్నట్టుంది. అంత పెద్ద పేరు నేను పిలవలేను, అందుకని ముద్దుగా తారు అని పెట్టుకున్నాను. పోనీ, తాయి అని పిలవనా? కాఫీ కావాలా? ఏం అక్కర్లేదు, పాపం గొడ్డు చాకరి చేస్తున్నావు. నేనేం పని చేస్తున్నాను? అన్నం వండడం దగ్గర నుంచి మార్చడం దాకా మిషన్లే చేస్తున్నాయి. మీటర్లు ఒక్కడమే నా పని. ఆ మీటలైనా సరిగ్గా నొక్కకపోతే అన్నం అత్తసరి అయిపోతుంది, దానికి బుర్రగా అవదేమిటి? మల్లెపూలు? పూలు పూలు, తెల్లటి మల్లెపూలు నీకోసం తీసుకొచ్చాను, తీసుకో. ఇవి సామాన్యమైన కావు, శిష్య దక్షిణ. శిష్య దక్షిణ? పూర్వం గురువులు కరువు అయినప్పుడు గురుదక్షిణ ఉండేది, ఇప్పుడు శిష్యులు కరువు అయినారు కదా, శిష్య దక్షిణ వచ్చింది. తీసుకో తీసుకో తీసుకో, పర్వాలేదు, తీసుకో తీసుకో. మగాడికి వంటగది దగ్గర పనిరా? వంటగది ఏమిటో ఆయ్, అన్ని మిషన్లు, కిచెన్ అని పిలు. మిస్ తాయ్. నువ్వు పదరా. జస్ట్ ఎ మినిట్. హాయ్ తాయ్, యు సీ. రే జార్జ్, ఏంటి ఆడపిల్లకి పూరిస్తున్నావు? మగాడికి ఇస్తే ఏం చేసుకుంటాడు బావా? అయితే ఒంటరిగా ఉన్న ఆడదాంతో మాట్లాడమేనా? ఒంటరిగా ఉన్నది కాబట్టి జాలిపడి ఆవిడకు దారి చూపిద్దామని ఒక నిర్ణయానికి వచ్చాను. అంటే తయారు సాయంటే పెళ్లి చేసుకుందామని. పెళ్ళైన ఆడదాన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? పళ్ళు రాలగొట్టేస్తాను జాగ్రత్త. పళ్ళు రాలగొట్టే వాళ్ళ ఆయన కొట్టాలి. ఆ రథం ఎటు పోయాడు, మధ్య నీకెవరి సంబంధం? ఇది ఫస్ట్ ట్రయల్ కాబట్టి ఫ్లవర్స్ తో వచ్చాను, రేపు చీర్తో వచ్చేస్తున్నాను. ఎల్లుండి సండే చర్చికి వెళ్తాం, రింగులు మార్చుకుంటాం. ఇట్స్ ఆల్ రైట్. ఎగ్జిబిషన్ లో చీరలు డిస్కౌంట్ లో ఇస్తున్నారట, మీ ఆవిడ రెండు తీసుకో, మా ఆవిడ రెండు తీసుకుంటాం. ఇదిగో, విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్, బాయ్. తయారు తయారు, ఇట బుక్కు మొహం తెలియని వాడు ఏదిస్తే తీసుకోవడమేనా?
ఆమాత్రం బుద్ధి ఉండకలే నేనేం అడగలేదండి మన చేతిలో పూలేంటి శిష్య దక్షిణ అతనిచ్చాడు ఈ వాటి నుంచి వాడు ఏమి ఇచ్చా తీసుకో అడే తైదువా ఇచ్చిన పువ్వులు పడేయకూడదు ఐస్ పెట్టి నా బదులు నువ్వు పెట్టుకో పువ్వులు చాలా బాగున్నావే తయారు మంగ తయారు ఇట్రా ఏంటండి ఏం చేస్తున్నావు జాకెట్ చిరిగిపోయింది కుట్టుకుంటున్నాను ఆహా పెట్టుకో పూలు నాకే ఏమండి ఈ పూ బయట కనపడకుండా పెట్టుకో పూలు పెట్టుకోవాలట బయటికి కనపడకూడదట ఎలా ఏడుపా లోపల లోపల ఆడవడానికి హాయ్ రీనా నీకోసం మల్లెపూలు తీసుకొచ్చాను తీసుకో థ్యాంక్ యూ తొందరగా రెడీ అవ్వండి రిసెప్షన్ టైం అయింది ఓకే ఇన్ని పూలు ఎక్కడ పెట్టుకోను పాపం తయారుకిద్దాం తయారు 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 వెనక్కి తిరుగు ఏమా తిరుగు అరే పూలు పెడదాం నేను వస్తే నీ తల పూలున్నాయి ఎక్కడివి కొన్నావా అదమ్మా అది అది అసలు నీ బుద్ధుందా దేవుడికి పెట్టమనిస్తే నువ్వు సింగారించుకున్నావంటే ఒళ్ళు తిక్క తిక్కగా ఉందా అసలు ఈ చనువంతా నువ్విచ్చిందేనా ముందా పూలు తీసాయి ఉండు మీరు ఊరుకోండి దేవుడికి 1000 దీపాలు వెలిగించడం కన్నా ఒక ముత్తైదుకు పువ్వులు ఇవ్వడం ఆడదానికి పుణ్యం ఆ పువ్వులను ఉంచుకొని ఈ పువ్వులు దేవుడి పటానికి పెట్టు యావండి తాయని రిసెప్షన్ తీసుకెళ్దామండి ఏంటి దీన్నా అవునండి అలాంటి చోటు తీసుకెళ్తే అక్కడెక్కడైనా వాళ్ళ ఆయన ఉంటే దీన్ని గుర్తుపడతాడు ఇది ఆయన్ని గుర్తుపడుతుంది ఇలా నాలుగు గోడల మధ్యన ఉంటే వాళ్ళు ఎప్పటికి కలుసుకుంటారు ఏం అక్కర్లేదు ఈ ఆడదానికి నాలుగు గోడల మధ్యన ఉంటేనే గౌరవం తాయారు ఇది మేరీ ట్రీ మేరీ మాతను తలుచుకుని ముడుపు కడితే కాపురం చక్కబడుతుంది నువ్వు కట్టు మీ ఆయన తొందరగా వచ్చేస్తాడు ఏ మీరు కడుతున్నారుగా ఇంకా నేనెందుకు ఎవరి కోరికలు తీరాలంటే వాళ్లే కట్టుకోవాలి మీ కాపురం చల్లగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నాను అది కా తయారు ముడుపు సార్ డోంట్ కన్ఫ్యూజ్ సార్ ఆ అమ్మాయి నెడ్ రోడ్డు మీద వదిలేసిన దాసకాయల కోసం మేరీ నాట్ వేయటం వేస్ట్ ఏంటే ఎప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు అతను మాట్లాడారంటే మీకు వేరే పనిలేదా కనపడలేదు కాబట్టి అంటున్నా కనపడితే తంతం ఆ తంతం మీ సిస్టర్ చీర నచ్చకపోతేనే అవతల విసిరి కొడుతుంది అతను ఏం కోరుకున్నాడో అతనికి ఏం నచ్చలేదు సముద్రంలో నీళ్లు తాడడం లేదని నిందలు వేసేవాళ్ళు ఆ నీళ్లు ఉప్పు అని తెలుసుకోవడం కూడా మంచిది అన్నయ్య ఈయన మాటలు వింటుంటే నాకు ఒకటి అనిపిస్తుంది నాకు రెండు అనిపిస్తుంది ఒకటి ఇతను అతని ఫ్రెండ్ అన్న అయి ఉండాలి లేకపోతే అతని జాత అయినా అయి ఉండాలి అది కాదు తయారు ఇలా నాటుగా ఉండడం వల్లనే వాళ్ళ ఆయన వదిలి వెళ్ళిపోయినట్టున్నాడు ఓ ఎగ్జాక్ట్లీ యు గాట్ ది పాయింట్ నాటుగా ఉన్న ఈ తయారుని నీట్ గా చెక్కేస్తే స్టార్ల తడతడ మెరిసిపోతుంది అప్పుడు సముద్రం తీగా ఉంటుంది వాట్ యు సే నేనేం తామంటలేదు రావయా మాటలు కాదు ముందు జరగాల్సిన పని చూడండి చూడండి మేడం ఈ అలివేలి మంగ తయారుని మీ యొక్క బ్యూటీ క్లినిక్ లో ఎన్ని మిషన్లుంటే అన్ని మిషన్లో పడేసి బాగా ఉడకబెట్టి క్లీన్ చేసి ఆరేసి ఇస్త్రీ చేసి అందమైన తారుగా చేసివండి ఏంటిదంతా గోలగా ఉంది ఈ జుట్లేంటి మా పొలంలో తిట్టి బొమ్మలు కడతారు ఆవిడకి అర్థమైతే నువ్వు అదిష్ట బొమ్మ అవుతావు వాట్ ఇస్ షీ సేయింగ్ యువర్ ఫేస్ ఇస్ జస్ట్ లైక్ లండన్ ఓకే థాంక్ యు అ గర్ల్ ప్లీజ్ కమ్ అండ్ టేక్ అవే మంగ తయారు నువ్వేం భయపడకు అందం కోసం నువ్వు ఉడుకు గాలికి కన్నే నేను ఉడుతా డోంట్ వారీ డోంట్ వారీ అలా చూస్తున్నావు తయారనుకుంటున్నావా మిస్తారు చూసావా హోయలు చూసావా అందాలు ఈ అమ్మాయి ముందు మద్రాసులో సినిమా స్టార్స్ వేలు గోరికి హాలీవుడ్ లో సినిమా స్టార్స్ కాలి గోరికి పనికిరారు క్షణ
దాని సంగతి నీకెందుకు? వేరే పని లేదా? ఎందుకు లేదు, ఉన్న పనల్లా ఒకటే. మిస్ తారుతో నా పెళ్లి, అది తెలుసుకోవడానికి పెడుతున్నాను. పై నన్ను పోయిరా వల్లే పెళ్లికి. మిస్ తారు, మై స్వీట్ తారు. ఏమండి? ఇక మన మధ్య దాచదాలు దాపరికాలు ఏం లేవు. స్ట్రైట్ టు స్ట్రైట్, నీకు మంచి వస్తువు ఇస్తున్నా. ఏంటండి చెప్పను. టటడా. ముక్కు పుడక? అవును, ఇది మా చెల్లెల్ది, ఎప్పుడు పెట్టుకోదు. ముక్కు పుడక లేకుండా నీ ముక్కు వెలవెలబోతోంది. ఎందుకో ఇది నీకు ఇద్దాం అనిపించింది, తీసుకో. ఇది మీ ఇంటికి సంబంధించిన చాలా విలువైన వస్తువు. విలువైన వస్తువు కాబట్టే ఈ ఇంటికి రాబోయే విలువైన మనిషికి ఇస్తున్నాను, తీసుకో. అర్థం కాలేదా? అది అది ఏంటండి? అది 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 అదేనా? అయితే వస్తాను. చెప్పలేదు కదా, చెప్తాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. చర్చికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళైన ఆడదాన్ని తిరిగి పెళ్లి చేసుకోమంటానికి నోరెలా వచ్చిందండి? నా మూగుడు నన్ను వదిలేయచ్చు, తిరిగి పోగులు పెట్టచ్చు. భర్త ఉండగా భార్యని ఇంకొకటి వచ్చి పెళ్లి చేసుకోమనే దురదృష్టం ఏ ఆడదానికి రాకూడదు. చచ్చి ఏదో బ్రతుకు. ఒకప్పుడు ఆడదాన్ని అర్థం చేసుకోలేక తేలిగ్గా మాట్లాడాను, ఇప్పుడు అపార్థం చేసుకుని తొందరపెట్టాను. సముద్రం కోటి కిరటాలతో కొడుతున్న భూమి కదిలిందా? ఉరుముల గర్జనలతో బద్దలు కొడుతున్న ఆకాశం పగిలిందా? అలాగే గుండె బలం ఉన్న నీలాంటి దానికి ఏ తోడు అక్కర్లేదు, ఏ నీడ అవసరం లేదు. జరిగిన పొరపాటుకు నేను ఎంతో బాధపడుతున్నాను, నన్ను క్షమించు. చూసావా, నీకెవరూ లేరని నువ్వు చెప్పుకోలేవన్న ధైర్యంతో ఇలా దిగజారిపోయాడు మా అన్నయ్య. దీనికంతా కారణం నీ మొగుడు. వాడిని ఇంకా నువ్వు క్షమిస్తే సమాజం నోట్లోనే నువ్వు చావాల్సి వస్తుంది. ఇడియట్, వాడెక్కడున్నా పోలీసులు పట్టిస్తాను. అమ్మా తొందరపడకండి, నేను మీకు భారమైతే చెప్పండి. ఈ రోజే నేను వెళ్ళిపోతాను, కానీ ఆయన్ని మాత్రం ఏమనకండి. ఇదిగోండి మీ ముక్కు పుడక. మంచో చెడు అన్నయ్య నీకు ఇచ్చాడు, మీ దగ్గరే ఉంటాం. ఓతండి. నీకు వేళాకాలంగా ఉందా? ఏమిటి చేస్తున్న పని? మనసు పెట్టి ముక్కు పుడక చేయించింది నీ ఇష్టం వచ్చినట్లు దాన ధర్మాలు చేయడానికి కాదు, తెలుసా? ఏమిటండి ఈ చిన్న ముక్కు పుడక కోసం దాని మొహాన్ని అంత మాట్లాడారా? నా మాట ఎప్పుడు ఉన్నావు? ఆ రోజు ఈ ముక్కు పుడక పెట్టుకుంటే ఇంత గొడవ వచ్చేది? అబ్బాయి, ఈ ముక్కు పుడక కోసం సాధించేమిటి? అది నా ప్రేమ గుర్తు. అంటే దీన్ని చూసి ప్రేమించుకున్నావా? ఇది కావాలని పెళ్లి చేసుకున్నావా? నేను మాత్రం మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళ కోసమే చేయించుకున్నాను. ఓహో, నాకన్నా మీకు ఇదే ఎక్కువైతే మీ దగ్గరే ఉంచుకోండి. ప్రేమతో ఇచ్చిన అదృష్టాన్ని కాదనకడమ్మా. మీరొద్దంటున్న ఆ నగ విలువ దాన్ని పోగొట్టుకున్న నాకు బాగా తెలుసు. ఓ బాబో, ఈ మేడలు చూస్తూ ఉంటే ఆకాశాన్ని ఇచ్చినట్టుంది బాబా. మేడక్యం అంటే మరి ఇంద్రుడు పాదాలు తగులుతా అనమాట. ఇంద్రుడు పాదాలు తర్వాత సంగతి కానీ ముందు అల్లుడు గారు అడ్రస్ దొరికే మార్గం చెప్పు. కనుక్కున్నాం. ఇక్కడ మా ఏడుకొండల సూర్యప్రసాద్ అని మా పుత్రుడు అడ్రస్. ఏమయ్యా, తిరుపతి ఎక్స్ప్రెస్ విడిచిట్టు పోంగ, నాలుగు ఖాతాలు ఇరుకే. ఆ ఇరుకే మరి, ఇంత మా పట్టణంలో ఇరుక్కాక ఇంకేటి? కానీ కొడుకు నా కొడుకు ఎక్కడ ఇరుక్కున్నాడని ఒంటి స్తంభం మేడందరు మద్రాసులో. ఇది ఇప్పుడు మద్రాసు కానీ మన చిన్నప్పుడు సెన్నపట్నం. తిరుపతి తట్టుకెళ్ళి గుండు కొట్టించాలి మా ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ సముద్రంలో పడిపోయాను చెప్పి చెవులో సొట్టట్టుకు చెప్పుచ్చు కొట్టేశాడు. చాలే పురాణం. అడ్రస్ కాగితం కాస్త ఏడుసిన కాలు తుక్కుతో కలిపి పారేతివి. ఇప్పుడు అల్లుడు దొరికేదట. దోరు దొరుకుతాడు రా. బాబా ఇక్కడ ప్రసాద్ అని ఈ ఊళ్ళో ఉంటున్నాడు. నల్లగా బొద్దుగా బీటు కానిస్టేబుల్లో ఉంటాడు. ఆ నా కొడుకు నా కొడుకు, వీడికి అల్లుడు నా కొడుకు, నీ తమ్ముల్లో ఉంటాడు ఏదో నా కొడుకు. ఎన్నయ్య పైతి గారు మరి పెసరికి అడుగు కట్ట పసరిలో పొంగ. ఇట్లా పెసలు శనగలు అంటాడు. అరవైన కదరా, అరవంలో చచ్చేట్టు తిట్టెళ్ళాడు. చెప్పుచ్చు తిట్టిందాడు. సరే పద బావా, ఈ నా కొడుకు మెట్ట మధ్యాహ్నం పుట్టినప్పుడే అనుకున్నాను. ఎప్పుడో రోజు ఈ బాబు నడ్డోడి మీద పెడతాడు. అడ్రస్ కాగితం బారు నూకింది నువ్వు, మధ్యలో అల్లుడు పెడతావే. పుచ్చకెంతండి? అమ్మో తెలుగు బాబో, 8 రూపాయలు చెప్తున్నాడు. మధ్యవర్తిగా ఉండి 5 రూపాయలకి ఇప్పిస్తాను కానీ నా కొడుకు అడ్రస్ చెప్పవే. అబ్బాయి పేరేంటండి? ప్రసాద్. ప్రసాదా? ప్రసాద్ చాలా మంది ఉన్నారండి. ఇంటి పేరేంటండి? పెంట. పెంట పొడుగా పొట్టాండి? సుమారుగా ఉంటాడు. లావాస్ అన్నవాడి? సుమారుగా ఉంటాడు. కళ్ళు పెద్ద వచ్చినవా? సుమారుగా ఉంటాయి. పెళ్లి అయిందండి? సుమారుగా అయిందాయి. చెప్పు. ఈ నా కూడా కూతురు ఇచ్చే పెళ్లి చేశాను బాబు. పెళ్ళైన ప్రసాద్ నాకు ఎవరు తెలియదండి. 5 రూపాయలు చెప్పు, నన్ను పుచ్చకాలి. చెప్పు. నాకేం సంబంధం? నాకేం సంబంధం? పుచ్చకాయలు వాళ్ళవి వాళ్ళడుగు. బావా
ఈ నా కొడుకు కోసం సెంటర్ సెంటర్ తెరలేం కానీ ఓ మంచి సెంటర్ చూసుకుని గేదెలాగా అరుద్దాం కుక్కలాగా ఆడే వస్తాడు మోరు నా కొడుకు అడుగురా అమ్మాయి ఏడుకొండల సూర్యప్రసాద్ అని మా వాడి ఇక్కడ ఉన్నాడంటేను అతని భార్య పేరు మంగతాయారు విశాఖపట్నం నుంచి వచ్చారు కొత్తగా కాపురం పెట్టారు నేనేనా తాయార్ని నువ్వా నేనే మా తాయారు అమ్మ ఏదో అరవల్లో చెప్తుందిరా నీకు తెలుగులాగా వినిపిస్తుంది మాది విశాఖపట్నం అమ్మ ఆంధ్ర 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 మావయ్య నేనే నీ కోడల్ని గుర్తుపట్టలేదా తాయార్ని ఏమిటి మావయ్య మన తయారేరా చిన్న అనుమానం నువ్వు నువ్వేనా నేనే మావయ్య మీ అబ్బాయి నన్ను ఇలా మార్చేశారు అంతేరా నా కోడలు పిల్లలు ఊరు బాబు హిమాలయా కొండలు తీసుకొచ్చి ఇంట్లో ఎట్టిచ్చాడు ఇటు సామాన్యుడు కాదు అమ్మా ఒళ్ళు సింసంలాడుతోంది ఇందులో తానసేయచ్చా అయ్యో ఇది నిజం కాదు మావయ్య ఫోటో ఇంకా చాలా ఉన్నాయి రండి చూద్దరు గాని రండి ఓరు ఫోటోరా యాదవా ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం పదా కాలు తిరుగుతున్నారా పైకి నువ్వు చూసా సా ఇంకా చూడను తిన్నారా వంటగా చూద్దరు గాని వండాలి కదా చూద్దాం పదా పదా ఊరు బాబు ఇంగ్లీష్ పై పెట్టాడు అమ్మ నా కొడుకు ఊరంతా సంతర్పణ చేస్తాడు ఏటి ఇదేటి భోజనాల టేబుల్ భోజనాల టేబుల్ బొబ్బర్ లాంక ఉందిరో బెడ్రూమ్ చూద్దాం పదండి ఆ పడకే చూద్దాం రారా ఇది ఇంటికి వచ్చిన చుట్టాలకి బెడ్రూమ్ అవయ్యా ఆహా చుట్టాలను దూరంగా నెట్టారు కుర్రాలు సుఖంగా ఉండడానికి ముసలిన కొడుకులు అడ్డంగా ఉంటాం దూరంగా కట్టాడు ఆడు చేసిన మంచి పని ఇది ఒకటే ఏటమ్మాయి మతం కానీ మార్చాడా కీర్తి బొమ్మలు పెట్టాడు అది అది ఆ ఇంటికి వాళ్ళు పెట్టారు నేనే తీలేదు దేవుడు కదా అందుకే ఉంచేశాడు మంచి పని చేసావు దండాల స్వామి చూడమ్మాయి నేనిప్పుడు అర్జెంటుగా అల్లుడు గారిని చూడాలి మీరు స్నానాలు చేసి భోంచేసి పడుకోండి పొద్దునే చూద్దరు గాని ఏట్రా ఆయన చూసి స్నానం చేసి భోంచేసి పడుకుంటే బాగుంటదిరా అంతే అది అది ఆయన రావడానికి ఆలస్యం అవుతుంది అయితే ఆడు రాగాని లేపమ్మా ఎందుకు ఆలస్యంగా అవుతున్నాడు చెప్పు చుక్కొట్టు కనుక్కొని మరీ పడుకుంటాను మీరు పడుకోండి ఏమైనా కావాలంటే పిలవండి తలుపు దగ్గరగా వేసుకోండి చలి వస్తాను అరే ఇదేమిటి కిర్ర చెప్పులు తయారు తయారు ఏమా ఊరు నుంచి ఎవరైనా చుట్టాలు వచ్చారా మరి కిర్ర చెప్పులు ఏమిటి అది అది ఆ మీ అన్నయ్య కచేరీ పెట్టించడం కోసం పల్లెటూరు నుంచి ఎవరో ఇద్దరు వచ్చారు మీ అన్నయ్య గదికి తీసుకెళ్లి అక్కడే పడుకోమన్నాను మా అన్నయ్య కచేరీనా హతవిధి అయ్యో అరవకండి ఎవరొచ్చారో తెలుసా ఎవరు మీ నాన్న మా నాన్న వాళ్ళకేమీ తెలియదండి నేను సర్ది చెప్పాను ఇది మన కాపురమే అనుకుంటున్నారు అనుకోని ఏంటి మీరు రావడానికి ఆలస్యం అవుతుంది పోయి పడుకోమని చెప్పాను దయచేసి మీరు వాళ్ళ కళ్ళల్లో పడద్దు తెల్లారేలోగా ఎలాగైనా వాళ్ళని పంపించేస్తాను ఎలాగో లేండి నీ పంపించేస్తాగా మీరు ధైర్యంగా వెళ్ళి పడుకోండి కంగారు పడకండి మీరు వెళ్ళి పడుకోండి నేను చూసుకుంటాగా మనసు గతి ఇంతే టెం 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 మనిషి బ్రతుకింతే టెం ఇంటికి వచ్చిన భర్తను ఇల్లాలు పలకరించని ఈ రోజుల్లో నా గొంతు విని నా మృదంగా నన్ను పలకరిస్తా నీ కోసమే నే జీవించున్నది ఈ విరహములో ఈ నిరాశలో నీకో బాబు ఎవరు మీరు వాహన మేకెను వైకుంఠవాసుడు బాబు
ఎవరు మీరు పక్షి వాహన మేకెను కైలాస వాసుడు ఎద్దు వాహన మేకెను పక్షి వైకుంఠ వాసుడు ఎద్దు కైలాస వాసుడు పక్షి వైకుంఠ వా ఇప్పుడు కూడా మాట్లాడరా ఏ అవతారాలు ఇవి ఈశ్వరుడు శనీశ్వరుడునా వాణ్ణి శనీశ్వరుడు అంటావరా పందీశ్వర నువ్వెవరు నా పేరు జాజిరాజ్ అండి ఇంటి వాళ్ళమ్మ నా తమ్ముడు చిచి నా చెల్లెలు మీకు అన్ని సౌకర్యాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసినామన్నారండి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా గాలి బాగా వేస్తుందా పైన బాల్కనీ ఉందండి అక్కడ చూసే సముద్రం బాగా కనపడుతుంది డే అండ్ నైట్ కేటాలు వస్తూనే ఉంటాయి అదేమిటో దాన్ని చూద్దాం హార్మోనియం వాయించారా వాడు వాయిస్తాడు తబలా నేను వాయిస్తాను ఫ్లూటు ఇందాకే వాయించాను వీరి వరుస చూస్తుంటే బాగానే వాయించినట్టు కనపడుతుంది గిటార్ అయిపోయింది అన్ని బాగానే వాయించారనమాట చెప్పుచ్చు కొడత ఒకటి శృతిలో లేదు అయితే దీన్ని వాయించండి అన్ని శృతులు వస్తాయి కాదండి మీ ఇద్దరికి చెప్పుచ్చు ఎడిడు బావా నా కూతురు కాపురం చూశాక దాని వైభోగం చూశాక సంతోషం పట్టలేకపోతున్నాను మందు కొట్టాల్సిందే నువ్వు కొట్టు నన్ను మందు కొట్టమండానికి ఎన్ని గుండెలరా నీకు కళ్ళు మర కొడతాను కూతురు పెళ్లి కాలేదని అప్పుడు కొట్టావు కాపురం బాగుందని ఇప్పుడు కొడుతున్నావు మంచైనా చెడైనా మందు కొట్టేటవే కొట్టు వీళ్ళ మనుషులు కాదు బాబోయ్ రాహు కేతు వీళ్ళు వెళ్ళాక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి కానీ నా రూమ్ లోకి వెళ్ళి బాబోయ్ చలి ఏడు నోరు కుక్కలా కరుస్తుంది అపశకుని సినిమా నుంచి వచ్చింది సేపు అయింది బట్టలు మార్చుకోరే వెళ్ళండి ఏమండి ఇందాక సినిమాలో హీరోయిన్ వచ్చినప్పుడు స్టోరీ బలే ట్విస్ట్ అయింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అంతకంటే ఎన్నో ట్విస్ట్లు జీవితాల్లో జరుగుతున్నాయి ముందు మీరు వెళ్ళి స్నానం చేసిరండి బావా ఏరా మందులోకి నీళ్ళు అయిపోయినాయి బావా మద్రాసు వచ్చి నీళ్ళు అడిగితే చెప్పు తీసి కొడతారు కృష్ణానే నీళ్ళ కోసం వాళ్ళే సెంబులట్టుకు ఎదురు చూస్తున్నారు బాబా నీళ్ళు ఇవ్వా తాగొద్దని చెప్తే ఆగ వంటకేదనుకుని పడగదిలో దూరిన దూరుతో చెప్ప ఇలా నేను తత్తాను ఏమండి వెళ్ళి స్నానం చేసి త్వరగా రండి ఏమండి మీకే చెప్పేది అమ్మన పడక ఇంటికి రాగానే పడగదిలో దూరిపోయావు అనమాట నేను వచ్చినట్టు తయారు చెప్పలేదన్నమాట ఇక్కడ ఒంటరిగా మూల కూర్చున్నాడమ్మా అబ్బే అదే లేదు బావయ్య నేను ఈరోజు ఇంట్లోకి రాకూడదు మరి ఆ కథలో ఉంది ఎవరమ్మా ఏంటమ్మా ఏంటి ఏమిటది నువ్వుండు నేను చూస్తా ఏంటి నువ్వు ఉండగా వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా నా కొడుకు రక్తం తాగేస్తాను నన్ను వదిలిపెట్టమ్మా వాడు అంతా తెలుస్తాను అరొకటి మావయ్య నీకు దండం పెడతాను మావయ్య అరొకటి మావయ్య నీకింత ద్రోహం చేసిన తర్వాత వాడిని చంపి పారేయకపోతే నీ కదమ్మా ఆడ జాతికి ద్రోహం చేసిన వాడు అవుతాడు కన్న కొడుకైనా సరే కట్టుకున్న భార్య గొంతు కోస్తుంటే నరికి పోగులు పెట్టడం తండ్రిగా నా బాధ్యతమ్మా దీన్ని కదా దాన్ని పాతేయాలి బావయ్య ఆవిడ తప్పే లేదు బావయ్య చాలా మంచిది నా తోడు పుట్టింది ఆయన పక్కన ఉందని తృప్తిగా ఉంది నాకు నేనే ఆయన తెలియక నన్ను ఆయన్ని కలపాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తోందో తెలుసా అసలు జరిగే దారి కారణం మీరే
నేనా అవును ఆ రోజు ఆయనకి నచ్చిన నన్నిచ్చి పెళ్లి చేశారు ఆయనకి నచ్చిన వాళ్ళనిచ్చి చేసుంటే ఈ రోజు ఇలా చేసుంటే వారే కాదు అంటే నచ్చలేదని కట్టుకున్న పెళ్ళాన్ని వీధిలో పడేస్తాడా ఆయన విషయం ఇంట్లో తెలిస్తే కొంపలు మురిగిపోతాయి ఆయన పిచ్చివారైపోతారు అలా జరగడానికి వీలేదు ఇలా ఉన్నది నాకు తృప్తిగానే ఉంది విషం తాగిన తృప్తిగానే ఉంటుందమ్మా నువ్వు వెర్రి బాబుల్దానే కాబట్టి కానీ అన్న కొడుకు మీకు దండ పెడతారు ఇక్కడ ఏమి చూడంటే వెళ్ళిపోండి మీరు ఇంకో మాట మాట్లాడినా అసల విషయం బయట పెట్టా నా సేవమే మిగులుతుంది ఊళ్ళో ఎందరో ఎదవలకి నోటితో బుద్ధి చెప్పాను కానీ ఇంట్లో నా ఎదవకి బుద్ధి చెప్పుకోవడానికి నా కాళ్ళు మంచితనం అడ్డొచ్చిందమ్మా ఈ చెడు అదృష్టము మంచి దురదృష్టమునమ్మా అలాగేనమ్మా వెళ్ళిపోతాను నీ మీద ఉంటమ్మా నా పొట్టు చేతనమ్మా నా నోరు పడిపోయిందమ్మా ఎవరండి మీరు నేను అది మీ అన్నయ్య కచేరీ కోసం వచ్చారా నాని ఏ ఊరు అమలాపురం కదండి మరి మా అన్నయ్యని కలిశారా ఆయన ఇంకా రాలేదుగా ఒకరు తెలిసి చెప్పలేరు మరొకరికి చెప్పడానికి తెలియదు ఏమిటండి కదమ్మా కథేమిటి ఇద్దరు ఆడబిడ్డలు కదా ఈ పిల్ల సేఫ్టీ తెలిసింది ఈ పిల్లకి జరిగిన అన్యాయమే నా కొడుకు నా కోడలికి చేశాడమ్మా అమ్మ నా కొడక ఆ యదవకి ఏం శాస్ చేయాలో నువ్వు చెప్పమ్మా నడి రోడ్డు మీద కొరడాతో కొట్టించాలి నేను అదే అనుకుంటున్నానమ్మా నీకు కనిపిస్తే నువ్వు ఆపనేసే ఇప్పుడు ఎక్కడున్నాడు ఉంటాడమ్మా మొహం చూపించడానికి సెల్లం చోట కుక్కలాగా పడి ఉంటాడు అయితే ఆడు ఉన్న చోట సుఖంగా మాత్రం ఉండలేడమ్మా ఆడ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు అని రెండు సార్లతో పీకపిసి చంపేయగలమ్మా కానీ ఆడకూతురు పసుపు కుంకుమ చేతుల్లో ఉండిపోయాయి ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని బయట పెడుతుంది అప్పుడు ఈ ప్రపంచాన్ని చెప్పు బాబు చెప్ప మారి కోసం ఎదురు చూసి వెళ్ళిపోయినా నీళ్ళు లేవురా నువ్వు చాలా అదృష్టవంతుడేవురా నీళ్ల కోసం వెళ్ళాను నిప్పుని చూసి వస్తున్నాను నిప్పేమిట్రా నా కోడలు అది నిప్పురా నీ కోడలు నిప్పు అయితే నా అల్లుడు దివిటి రెండు మండడం చూసి వస్తున్నాను రా నాకు మందుపోయి ఏంటి నీకు మంద నీ కూతురు కాపురం చూసి సంతోషంతో నువ్వు తాగుతున్నావు నా కొడుకు కాపురం చూసి తట్టుకోలేక నేను తాగుతాను ఇద్దరం మత్తుగా తాగి తెల్లారికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నేరాన్ నా అల్లుడి దగ్గర ఆనందంగా 10 రోజులు గడిపిగాను రాను వాళ్ళిద్దరినీ చూసిన ఆనందం మన గుండెలు తట్టుకోలేపారా నేరాను చెప్పు పదరా ఏమండి మీ నాన్న మా నాన్న వెళ్ళిపోయారు తయారు నీ స్థానంలో సీతా సావిత్రణ స్వీరున్నా కూడా నేను చేసిన పనికి నా ముఖాను వేసేవారు నన్ను నడివీధిలో నుంచో పెట్టి చెప్పుతూ కొట్టేవారు చచే అవే మాటలు మీరేం చేశారండి తయారు క్షమించమని అడగటానికి నేను చేసిన తప్పు చెరిపేస్తే చెరిగిపోయే రాత కాదు జీవితాన్ని చెరిపేసే కత్తి కోతిది ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు నువ్వు నన్ను ఎలా క్షమిస్తున్నావు తయారు ఊరుకోండి మీరు నా కోసం కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేను మీరు సుఖంగా ఉండాలండి నాకు ఇప్పుడు ఏం తక్కువైందండి చెప్పండి ఊరుకోండి ఇదిగో ఇలా చూడండి బయటికి రాడు నా మనసులోనే దాచుకుంటారు ఏమే నీ మొగుడు నిన్ను వదిలేశాడా లేకపోతే నువ్వే నీ మొగుడు వదిలేశావా నీదొక జన్మ చెప్పవే చెప్ప
నీ మొగుడుతో కలపాలని నా దగ్గర చేర్చుకుంటే నా కాపురంలో నిప్పులు పోస్తావా? ప్రతి శుక్రవారం తాళికి పసుపు కుంకుమ రాసేది, మరో ఆడదాని బ్రతుకు తుడిచేయడానిక. ఆవిడ స్థితికి కారణం ఆమె నడిరోట్లో వదిలేసిన ఆమె భర్త. ఆ బాస్టర్డ్ ఇక్కడే ఉన్నాడు. చేతనైతే అతన్ని అడుగు. ఎవరు? నేనే. మైసర్ తాయారు ఎప్పటికైనా ఆమె భర్త దగ్గరికి చేరుస్తానన్నావే, ఆ భర్తను నేనే రేనా? ఎస్. నీ అందం కోసం అబద్ధాలాడి రెండో పెళ్లి చేసుకున్న నీచుణ్ణి నేనే. నువ్వు చంపాల్సింది ఆమెను కాదు రేనా, నన్ను. Kill me, I say. Kill me, damn it! Amma! Halikshamichadamma, jarigindi elagu jarigindi. Naa bharthato nannu kalupthanani maati icharu, akkaledu. Naa pasupu kunkalo nilabatti chalu. Ayanni meetone undaneyandi, nene ikkadi nunchi vellipotanu. ఆయన ఏమి చేయకండి, విడిచిపెట్టండి, కాళ్ళు పట్టుకుంటాను. ఆయన ఏమి చేయకండి, నేనే వెళ్ళిపోతాను. మొగుడు ఎంగిలి కళ్ళ కట్టుకుని తినే ఇల్లాళ్ళు, భర్తనే దైవంగా పూజించే తల్లులో నన్ను క్షమించాలి. మన సాంప్రదాయాలు, పురాణాలు, కట్టుబాట్లు, శాస్త్రాలు, పండిత పామరులు గుండె పగిలిపోయిన ఓ ఆడపడుచుని ఈ విషయంలో అర్థం చేసుకుంటే బ్రతుకు కూలిపోయిన ఇల్లాన్ని క్షమిస్తే మద్రాసు నుండి హౌరా వెళ్ళు హౌరా మెయిల్ 5వ ప్లాట్ఫారం నుండి కొద్ది నిమిషాలలో బయలుదేరును. జరిగింది మర్చిపోండి. ఆయనతో కూడా ఏమీ మనసులో పెట్టుకోవద్దని చెప్పండి. ఇక ముందెప్పుడు మీ కాపురాన్ని కట్టు తగలం. నేను మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి. ఇక ముందైనా నీదనుకున్నది తెలివి తక్కువగా పోగొట్టుకోకు. ఏమిటి వెతుకుతున్నా? ఆయన్ని చూడాలనుంది, స్టేషన్కి వస్తారేమో అనుకున్నాను. పోలేండి, అడిగి నేను చెప్పండి. ఇదిగో ఆయన నీకు ఇదిమ్మన్నారా? ముక్కు పుడక నాకిమ్మన్నారా? మనిషి లేనప్పుడు గుర్తుగానే ఇది నీకు మిగులుతుంది. మీరు మనసారా ఇస్తే నేను తప్పకుండా తీసుకుంటాను. నీ మనసు కోరింది, నా మనసు కాదనదు. నిండు మనసుతో ఇస్తున్నాను, తీసుకో. మీరన్నట్టు మన ముక్కు పుడకల కథ నిజంగా దేవుడు రాసే నాటకమే కాదు, అది మన శ్రీవారు రాసే నాటకం. టైం అయింది, నేను బయలుదేరతాను. నీ మనసు కోరింది, నా మనసు కాదనదు. నిండు మనసుతో ఇస్తున్నాను, తీసుకో. రీనా, నీకేమైనా పిచ్చి పెట్టిందా? నువ్వు చేసిన పని ఏమిటి? ప్రసాదం దాంతో పంపిస్తావా? కట్టుకున్న వాడిని పరాయి దాంతో పంపించడం వల్ల నీకు మిగిలే త్యాగి కావచ్చు, కానీ ఆ తర్వాత నీ బతికావచ్చు ఆలోచించావా? సముద్రం కోటి కెరటాలతో కొడుతున్న భూమి కదిలిందా? ఉరుములు గర్జనతో బద్దలు కొట్టిన ఆకాశం పగిలిందా? గుండె బలం ఉన్న మనిషికి ఏ నీడ అక్కర్లేదు, ఏ తోడు అక్కర్లేదు. ఏడేడు జన్మల దాకా ఆ నడక
చిన్మనగా